जोरगा
పడుచు దాని లేత ప్రాయం తూలిపోతే స్టైలురా ఏ నేచిటికేస్తే ఉరికే స్టైల్ నీ వెనకే హే మన సిమ్రంలో నీలో స్టైల్ కలలోలికే నటి ఇస్తే స్టైల్లే ఓ నటి చూస్తే స్టైల్లే స్టైల్ 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 స్టైల్లే ఓ స్టైల్లే మేఘాలన్నీ మేకప్ తోటి పై పైకెళితే స్టైలే రోజా పువ్వే లిప్స్టిక్ పూసి రోమింగ్ చేస్తే స్టైలే సూపర్ స్టార్ కు స్టైల్ 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 సిగరెట్ చాలు రా స్టైల్ 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 స్టైలే ఓ స్టైలే అదే పోజి పోజులే స్టైల్ స్టైలే స్టైలే ఓ స్టైలే గ్రీన్ సిగ్నల్ దొరికితే ఎంజాయ్ లే మన థియేటర్లో శకిలా సినిమా వేస్తారు వెళ్దామా రే మావా అక్కడికి వెళ్తే స్క్రీన్ మీద చూపించేది నేను డైరెక్ట్ గా చూపిస్తా ఈ ప్లాస్టిక్ బల్లితో ఎన్ని తమాషాలు చేస్తానో చూడండి ఇలారా దాని బ్రా ఏ రంగో మీకు ఎవరికైనా తెలుసా తెలీదు మావా తెలీదు మావా నీ పేరేంటమ్మడు సుమతి ఏ ఊరేంటి పెద్దాపురం పెద్దాపురమా అందుకే పెట్టపెట్టలాడిపోతున్నావు ఏంటి మామా మ్యాట్ ని చూడాల్సిన టైంలో మిడ్ నైట్ మసాలా తర్వాత ఎవరో చెప్పరా రెడ్ కలర్ ఓనీ ఇట్రా అయ్యో ఈసారి మిడ్ నైట్ మసాలా మిస్ అయింది ఏంటి పచ్చిరొత్తులా పోజ్ కొడుతున్నావు రే మామా పెట్ట కోకో అలాడుతుంది అందరం కలిసి దీన్ని విందు చేసుకుందాం మనం ఇంతవరకు మాటలే చెప్పేవాళ్ళం వీళ్ళు చేతలే చేసేస్తున్నారే టెన్షన్ అవ్వకండి నీ బాడీ తట్టుకోలేదు పిలవరా వెంకీని కొంచెం తప్పుకోమా వచ్చేసాడు రా హీరో ఎక్స్క్యూజ్ మీ రే డోంగ్రీ నేను చెప్పాను హీరో అని నేను చాలా చిన్నపిల్లని రా అయితే ఓ మూల నుంచి మిఠాయి చప్పరిస్తూ చప్పట్లు కొట్టు నేను టెండూల్కర్ ఆడేటప్పుడు మాత్రమే చప్పట్లు కొడతాను ఇలాంటి టైంలో నేనే కొడతాను రే మేము ఈ కాలేజీ స్టూడెంట్స్ అది ఈ కాలేజ్ స్టూడెంటే మేము ఏం కావాలన్నా చేస్తాం అడగడానికి నువ్వెవడేరా నువ్వు ఈ కాలేజ్ స్టూడెంట్వే కాదు రే 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 అన్యాయం ఎక్కడ జరిగినా నేను చూస్తూ ఊరుకుంటానండి హీరో మర్యాద చెప్తే వినిపించుకోరా Yeah.
శిష్యులు ఇంకొకసారి అమ్మాయిల మీద చేయేసారో చంపేస్తాను సరే ఇక బయలుదేరండి ఏయ్ వెళ్ళండిరా వాళ్ళు మన ఊరు కుర్రాళ్ళేనండి కాలేజీలో గొడవట అయ్యా భూపతరాయుడు కొడుకు వెంకటేషు మన ఊరు అమ్మాయిలు నేర్పించాడండి అయ్యా మన ఊరు అమ్మాయిలు ఓణీలు వేసుకుని కాలేజీకి రాకూడదని చెప్పి ఆ అమ్మాయిలు ఓణీలన్నీ లాగేశాడయ్యా మేము ఇదేంట్రా అని అడిగితే వెళ్ళి మీ బాలరాజు గారితో చెప్పుకుంటారా అని మా బట్టలు తీసి కొట్టాడయ్యా అప్పటికే మేము ఈ ఊరి వాళ్ళని కొడితే నన్ను కొట్టినట్టే ఆ భూపతరాయుడికి మాకు చాలా కాలం నుంచి గొడవలున్నాయి కానీ ఇప్పుడు వాడి కొడుకు అందులో చేరాడు ఇక మీదట ఆ భూపతరాయుడు ఉండకూడదు ఆ ఊరు ఉండకూడదు అందరినీ నరికేయండి వాడి కొడుకుతో సహా మళ్ళీ గొడవలు అవసరమా నువ్వు నా పెళ్ళాం కాకముందే వాడు నా శత్రువు అటో ఇటో తేలిపోవాలి ఓహో నేను ఉండను మన ఊరు ఉండదన్నాడు ఎరా మన ఊరి గాడిద గాండ్రిస్తేనే పారిపోతారు వాళ్ళు మనల్ని నరుకుతారా సరే నరకని ఉండి చూద్దాం మీరేం చేస్తారంటే కత్తులో కర్రలో ఏదో ఒకటి తీసుకుని రెడీగా ఉండండి వెళ్లే దారిలో శ్మశానం సిద్ధం చేసి వెళ్ళండి రేపు శనివారం వెళ్ళండి ఏంటి ఈ గొడవలు ఏమి వద్దంటావు అంతే కదా నా మాట మీరు ఎప్పుడైనా వింటేగా ఈ రోజు వినడానికి ఇంత పెద్ద గొడవ జరిగిందండి దానికి మీ సుపుత్రుడు వెంకటేశే కారణమై ఉంటాడు ముందు వాడిని మాట అడిగి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోండి ఎందుకే వాళ్ళని ఆడిపోసుకుంటావు నా బిడ్డ చదువుకోకపోయినా మేధావే వాడు తప్పే చేసి ఉన్నాడు అన్నిటికీ కోపడకుండా వెళ్లి నీ పని చూసుకో అవును నేనేమి కోపడడం లేదండి వాడికి ఏమీ కాకూడదన్న భయంతోనే చెప్తున్నారు మనం ఊర్లోకి వెళ్తున్నావా లేక పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్తున్నావా అక్కడక్కడ ఈ మంటలేమిట్రా ఒకవేళ తీవ్రవాదులు బాంబులు ఏమైనా వేశారా చూస్తే తెలియటలా వెళ్ళడానికి బాలాజీకి ఏవో గొడవలు వచ్చింటాయి వాళ్ళు వచ్చి వెళ్ళ కొట్టుంటారు దాంతో వీళ్ళు వాళ్ళు కొట్టుంటారు చిచ్చిచ్చి ఊరట్రా ఇది ఎప్పుడు చూసినా కొట్టుకోడాలు నరుకోడాలు చంపుకోడాలు మనల్నే తీసుకో హాయిగా కాలేజీకి వెళ్తున్నాం చదువుకుంటున్నాం వస్తున్నాం వీళ్ళు మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలా ఏమన్నావు ఎరా చేయాల్సిందంతా చేసి ఏదంతా మాట్లాడుతున్నావా నువ్వు కాలేజీలో మొదలెట్టం వల్లే కదరా ఊరంతా ఇలా తగలడుతుంది మనందరి బటాక్స్ తగలబెట్టక ముందే మర్యాదగా బండి తీరా లేదంటే మొత్తం తగలెట్టేస్తారు తీరండి పోనీ రే వెంకీ రే వెంకీ నీకేమీ కాలేదుగా చెప్పరా ఎక్కడికి వెళ్ళారా మీరంతా మందు కొరగడానికి వెళ్ళామమ్మా అయ్యో అదేం కాదమ్మా మద్యపాన నిషేధం కోసం ముఖ్యమంత్రి గారు ప్రచారం కోసం పిలిస్తే అక్కడికి వెళ్ళొస్తున్నాను మహాలు చూడు ఏరా ఎవడో అమ్మాయి చేపట్టుకు లాగితే నువ్వు ఎందుకురా గొడవ అలా అడగండి అమ్మా నా గొడవలు అంటే ఇష్టం ఉండవని నీకు తెలుసు కదమ్మా నేను ఇంత చెడిపోవడానికి కారణం ఇదిగో ఈ ఎడవలే నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కరెక్ట్ గా చెప్పారు చెప్పుతో కొడతా చెప్పలేదేంట్రా ఎరా వెంకీ పక్కూరోడు మనూరమ్మాయి చేపట్టుకోలాగితే వాళ్ళు నరికి పారేయకుండా చెడ్డిలతో వదిలేసావేంట్రా అబ్బా నా బంగారు నాన్న ఇద్దరిది ఒకటే కలరా అందుకే ఒకే తాటు ఇప్పుడే వెళ్ళి ఆ చెడ్డిని లాక్కోరా ఏంటి రెచ్చగొడుతున్నారా వెనకేసుకొచ్చి వెనకేసుకొచ్చి చివరికి బిడేమవుతాడో తెలియడం లేదు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా బిడ్డ మీద ఏ కూడా వాళ్ళేమనే నువ్వు ఇంట్లో బా మీరు ఈ జన్మలో మారు నువ్వు ఇంట్లోకి రాని సంగతి చెప్తారు అమ్మా అని పిలిచిన ఆలకించోళ్ళు అరుస్తావంట్రా అమ్మా వడ్డించమ్మా ఆకలేస్తా తిండి పోతులారా కాలేజీ టైం అవుతుంది రా పదండి మోస్తావా మెక్కొచ్చావుగా వెయిట్ చేయి రే సోమర పోతులారా ఎక్కడ తిరిగినా సరే నాలుగు కల్లా ఇంటికి వచ్చాయి సర్లే కాలేజ్ వదిలేదే నాలుగున్నరకి నాలుగింటికి ఎలా వస్తామమ్మా ఏంటమ్మా మీరు అది కాదురా సాయంత్రం ఏదైనా ట్యూషన్ ఏర్పాటు చేశారేమో అవునవును మీరు వెలగబెట్టే చదువులకి ట్యూషన్ ఒకటే తక్కువ సాయంత్రం పెళ్లి చూపులకు ఇప్పుడు నాన్నకి రెండు పెళ్లి అవసరం నీ పెళ్లి చూపులకు వెళ్తున్నా నాకు పెళ్లి చూపులా రే చూడరా వారు చెప్పేది అర్థం కాలేదా చదువు పూర్తి కాకుండా పెళ్లి ఎందుకు అంటున్నాడు నిజమే కదా అన్నింటికి కాడు నువ్వేరా ముందు ఇక్కడ నుంచి బయలుదేరు లే అమ్మగారు చెప్పారు కదా బయలుదేరండి ముగ్గురు బయలుదేరండి బయలుదేరండి చెయ్యి విరిచేస్తాడు మొహాలు చూడు ఫ్రెండ్స్ అట బల్లి బొద్దింకల అవును ఇందులో ఎవరు బల్లి ఎవరు బొద్దింక నేను బల్లిని నువ్వు బొద్దింకలా మనం సాయంకాలం స్పాట్ లో కలుసుకుందాం వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ లో పొగడు పెట్టరా కూర్చో కూర్చో ఎక్కడికి వెళ్తున్నావు నీతో చాలా మాట్లాడాలి నాన్న వెంకీ ఏ కన్న తల్లికైనా తన బిడ్డకి పెళ్లి చేయాలని ఆశ ఉంటుందిరా నాకు కూడా ఆశ ఉందిరా అది మాత్రమే కాదు మీ నాన్నకి ఆ బాలరాజుకి జరిగే గొడవల్లో
నీకేమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. అందుకే చెప్తున్నారు పెళ్లి చేసుకోరా. ఎందుకమ్మా ఇలా భయపడతావు? నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. అమ్మా ఇలా చూడు, నువ్వు వెళ్ళి పెళ్లిని అడిగితే ఎవరు కాదంటారు చెప్పు. నాన్న ఈ ఊరికే పెద్ద మనిషి, మనం ధనవంతులం, అందుకని పిల్లని ఇస్తారు. గాని ఈ మోహన్ చూసి ఎవరైనా ఇస్తారా? నీకేమిటో తక్కువ. కాకి పిల్ల కాకి ఎప్పుడు ముద్ద. సరే సరే సరే, నీకోసం పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక కండిషన్, నాకు ఒక అమ్మాయి నచ్చి తనకి నేను నచ్చితే వెంటనే వచ్చి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని అనుకోవద్దు. సరేనా? సరేరా, ముందు అమ్మాయిని త్వరగా చూసుకో. ఇలా రారా, నాకు ఏ అమ్మాయి నచ్చలేదని మోసం చేయకూడదు. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను, ఆలోగా ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెడుతున్నావు. లేదా నేను చూపించిన అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడుతున్నా. నీకు ఎగతాళిగా ఉందా? ఏదో మార్కెట్ కు వెళ్ళి వంకాయలు తీసుకురా చెప్పినట్టు ఒక్క నెలలో అమ్మాయిని చూసుకోమంటే నేను ఎక్కడ కనిపోను? అది నీ చాగచక్య. నువ్వు ముండి కట్టానివి. ఏయ్, నీకు సిగ్గుందంట్రా? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ కాలం కుర్రోళ్ళంతా సిగ్గు లజ్జ బిడియం అన్ని కూడా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటున్నారు, అందువల్ల వాటి గురించి మేము పట్టించుకోవడం మానేశాం. ఏయ్, పట్నంలో నీకు మంచి ఉద్యోగం చూసి పెట్టానరా యదవా, నువ్వు ఇయ్యాలే బయలుదేరేళ్ళు. పోనంటే పోను, నేను చచ్చే వరకు చదువుకుంటూనే ఉంటాను. మన ఇండియా నాలాంటి మేధావుల వల్ల ఎంత డెవలప్ అవుతుందో తెలుసా? థామస్ అల్వా ఎడిషన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి శాస్త్రజ్ఞుల వల్ల దేశం ఎంతో ముందుకు పోతుంది. నేను వాళ్ళ బాటలోనే పోతున్నాను. దయచేసి నన్ను ఆపద్దు. చిల్లర ఒక 500 టేవు చెప్పు. దిగుద్ది. ఎందుకని? 500 రూపాయలు నీకు చిల్లరట్రా? ఎరా, ఇప్పుడు ఏదో అన్నావుగా శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు, వెళ్ళి ఆళ్ళని అడుక్కో. ఓకే థ్యాంక్ యూ. పిల్లలు మాత్రం కనండి, డబ్బులు అడిగితే మాత్రం లేవనండి. ఫోన్రా యూజ్లెస్ ఫెలస్. ఏంటబ్బా ఏమై ఉంటుంది? ఎప్పుడు లేనిది లాగిపోయిందంటే. ఏంటిది ఇది పాట పాడుతోంది? పాడే ఆనందం చేరువైతే ఆనందం చే
రాత్రి ఎక్కడ పడుకున్నారా ఇదిగోరా ఎంత ఏంటి పేన్రా ఏచి ఈ దరిద్రం నా చేతిలో ఎందుకు పెట్టావ్ పోతికి ఎందుకు ఇస్తారు ఆ వచ్చాడరా హాయ్ రారా టైం ఎంత నీకు అసలు టైం పంచువాలిటీ ఉండదా ఇది కాలేజీరా ప్రొఫెసర్స్ మన గురించి ఏమనుకుంటారు చదువు రాకపోయినా కరెక్ట్ టైం కి వచ్చేల్తున్నాం కదా అందుకే కదా ఈ కాలేజీలో మనల్ని గౌరవించారు ఏయ్ వదిలేరా వాడికి అలవాటేగా ఎరా మేము వచ్చాక మీ అమ్మ నేను కన్ఫ్యూజ్ చేసిందా మైండ్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నావా లేదా స్టడీగానే ఉన్నావుగా చూడు మామా తొందరపడి పెళ్ళికి వెళ్ళి నిర్ణయం తీసుకోకు తర్వాత గొడవలు అయిపోతాయి అరే యూజ్లెస్ ఫెలో వాడు ఏమైనా చేయడా అంటే ఏంటి కుర్రాడా అని అడిగాను ఇంగ్లీష్ మాట్లాడుతున్నావంటరా అది వదిలేరా ముందు మ్యాటర్కి వచ్చాయి వాడు పెళ్లి చేసుకుంటాడా చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు కదరా వాడు చేసుకోడరా అవును కదరా పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను మామా ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావా సరేరా ఇక మీదట మీరు సాహసం అక్కర్లేదు ఫ్రెండ్షిప్ మార్దాం రే కూర్చోరా ఇకపైన పంచాయతీ మొదలవుద్ది ఓ అందుకేనా చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నావు సర్లే మొదలెట్టు నేను ఒక అమ్మాయిని చూశానురా ఏంట్రా నిజమే నిజం మామా అలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడనే లేదు అంత చండాలంగా ఉంటుందా నోరు మొయ్యండ్రా నిజంగా తను దేవతరా ఈ విశ్వంలో భూమి ఒక అద్భుతం అయితే ఈ భూమికి తను ఒక అద్భుతంరా పైచ్చ ముదిరిందిరా ఏంటి కథలో కవితలంటూ ఓవర్గా పోతున్నావు నీలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓవర్గా వెళ్లిన వాళ్ళలో సగం మంది గుక్కెడు నీళ్లు దొరక అల్లాడిపోయారు మిగతా సగం మంది మందు కొట్టి దేవదాసులు అయిపోయారు జాగ్రత్త అన్యాయంగా చచ్చారని చెప్పు అయితే లవ్ లో పడ్డావన్నమాట లవ్ అంటే ఇదేనా మావా అవును మావా అదే లవ్ ధైర్యంగా లవ్ చేయి సూపర్ గా ఉంటుంది వీళ్ళ మాటలేం పట్టించుకోకు మూసుకో నీ లవ్ సంగతి నా దగ్గర చదువుతున్నావా ఇంకొక వారం రోజుల్లో నీ లవ్ పీటీ ఉషా రేంజ్ లో పారిపోలేదో నా పేరు మార్చుకుంటానరా ఆడి సంగతి వదిలేరా నీ తలరాతను మార్చలేం గాని ఆ అమ్మాయి పేరేంటి ఊరేంటి అడ్రస్ ఏంటి ఇవేమైనా తెలుసా తెలీదురా అయితే కన్ఫర్మ్డ్ గా లవ్వేరా లవ్ ఈజ్ బ్లైండ్ అని ఎవడో గుడ్డోడు చెప్పి తెచ్చాడు కదరా ఎవరో ఏంటో తెలియకుండా ఆ పిల్లని ఎలా లవ్ చేసేవరా కావాలంటే పని చేద్దారా ఊళ్ళో ఉన్న వీధులన్నీ ముష్టి వాళ్ళ యాక్ట్ చేసుకుంటూ తిరుగుదాం అప్పుడైనా అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం అదేదో నువ్వే మొదలెట్రా తరలిరావేనా దేవతల నవ వసంతం విరిసేలా చేరుకోవే ఆ పౌర్ణమిల చిన్ని మనసే మురిసేలా తొలిసారి తొలిచేన గుండెలని నిన్న లేని గాయమేదో దరి చేరు వరకు ఈ కన్నులలో కురుకైన దారి కనదో హృదయంలో నిలిచినదే ఓపిరిలో కలిసినదే మరి మరి నీ తలపే ఊహలు సిగులిపే తనిరా నేను చెప్పిన దేవత కాసేపటికి ముందు ఈ భూమికి తను ఒక అద్భుతం అని చెప్పాను కదా ఆ అద్భుతం సూపర్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తాను చూడు తనిరా నా హృదయాన్ని దోచుకున్న ప్రేమ దేవత ఏంట్రా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడు హాయ్ విజీ హాయ్ కాలేజ్ కి ఫస్ట్ టైం వస్తున్నావు మొదటి మూడు రోజులు లీవ్ పెట్టేసావేంటి అంత ముఖ్యమైన పనా అదేనే మా చుట్టాలింట్లో పెళ్లి ఊరికెళ్ళాను ఓహో ఈ కాలేజ్ లో ర్యాగింగ్ అవి ఉంటాయా ఆ ర్యాగింగ్ అది ఉందనుకో కానీ మనల్ని ఎవరూ ర్యాగింగ్ చేయరు ఎందుకని ఎందుకంటే అదిగో అక్కడ కొంతమంది కూర్చున్నారు చూడు సీనియర్ స్టూడెంట్సా భలే దానివే విజీ ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ కాలేజ్ లో చదవడం లేదు అంతెందుకు వాళ్ళు కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కాలేజ్ కి ఊరికే వచ్చి వెళ్తుంటారు అంతే గొప్ప నస పార్టీలు అచ్చుడు ఆ గుంపులో ఒక ఆయన అందంగా స్మార్ట్ గా ఉన్నారే వీళ్ళంతా ఆయన కోసమే కాలేజ్ కి వచ్చి వెళ్తుంటారు అదేంటి ఆయన నా పెదాల మీద నేను లిప్స్టిక్ రాసుకోవడానికి కారణమైన వారు నా లవ్వర్ ఇంతలోనే లవ్వా అవును మిగతా నలుగురు ఎవరు వాళ్ళ కిష్కింత కండలో కోతి ముక్కలాంటి వాళ్ళు నీ లవరు వీళ్ళెవరికి ఫ్రెండ్ రా నువ్వేం దిగులు పడుకో ఈ మ్యాటర్ చాలు మీ ఇద్దరికి లింక్ కలపడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు కొంచెం ప్రెస్టేజ్ మెయింటైన్ చేయండి హాయ్ అశోక్ తను నా ఫ్రెండ్ పేరు విజి హలో హాయ్ స్కూల్ రోజుల నుంచి లవట అవునండి ఆల్ ది బెస్ట్ థాంక్యూ సరే పద విజి మనం వెళ్దాం ఏ ఆగు మమ్మల్ని చూస్తే అంత ఎగతాలుగా ఉందా నీకు మమ్మల్ని మాత్రం పరిచయం చేయవా ఈ కాలేజీలోనే ఉండవు ఏదో వీడిని లవర్ కాబట్టి వదిలేస్తున్నావు బి కేర్ఫుల్ ఏయ్ నేను చెప్పలేదు కిష్కింద కండలో పలానా వాళ్ళని వాళ్ళకి నాయకుడు ఇతనే ఏయ్ ఆగు ఏంటి రిలాక్స్ ఏంట్రా జాగ్రత్తగా ఉండమను
అమ్మాయిలు పువ్వుల లాంటి వాళ్ళరా మృదువుగా డీల్ చేయాలి ఎక్స్క్యూజ్ మీ మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తా మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి ఏంటి మృదువుగా ఉందా పొరని అవ్వ మై నేమ్ ఇస్ మాణిక్యం బీఏబీఎల్ బీఏబీఎల్ ఇది ఆర్ట్స్ కాలేజ్ కదా చట్టప్రకారం లా కాలేజీలో చదవాలి కానీ చట్టంలో ఉన్న లోచుకులు అడ్డు పెట్టుకొని ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను నువ్వు సైలెంట్ గా ఉన్నావేంట్రా నీ గురించి నువ్వు చెప్పుకో ఐ యామ్ నందు బీఏ సైన్స్ చదువుతున్నాను ఏంటి బీఏ సైన్సా సైన్స్ అంటే పరిశోధన కదా బీఏని పరిశోధన చేస్తున్నాను మేమందరం పరిచయం చేసుకున్నావుగా నువ్వు కూడా కానీ ఒకళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదురా జనరల్ గా చెబుతున్నాను వినండి నా పేరు మదన్ మనసు పడ్డ అమ్మాయిలు ప్రేమతో కొంచెం లెంత్ చేసి మన్మదన్ పిలుస్తారు ఐఎమ్ స్టడీన్ ప్రిపోజిషన్ డిపోజిషన్ కాంపోజిషన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ అబ్బో ఇలా ఎక్సెట్రా 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 చదవాలని ఆశపడ్డాను బట్ అది నాకు వీలు కానందు వల్ల మిగతా వాడు చదువుకుంటాను వదిలేశాను ఈసారి మాట్లాడరా అది వాడిని అడగండి నేను మూడో క్లాస్ వరకే చదువుకున్నాను ఒక్కలో పడేశారా వాడితో ఎందుకురా చెప్పుతావు ఏం చెప్పాలన్నా అక్కడ చెప్పు సరదాగా కాలేజీకి వచ్చి వెళ్తూ ఉంటాను నా పేరు వెంకటేష్ అండి పర్వాలేదే మీరైనా నిజం చెప్పారు మీరు నాకు బాగా నచ్చారు వీళ్ళలో అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి ఎనీవే ఐఎమ్ విజి ఇంకో నాలుగు రోజుల పాటు నేను కాలేజీకి రాను ఇలాంటి అందమైన సీన్లు చూస్తూనే ఉండలేను నన్ను వదిలి మీ పేరేమన్నారు వెంకీ వెంకటేష్ స్టైల్ వెంకటేష్ అండి మీ పేరు కూడా నాకు బాగా నచ్చింది రేయ్ మేమందరం పేర్లు చెప్పాము నచ్చిందని చెప్పిందా నువ్వు పేరు చెప్పగానే నచ్చిందని చెప్పింది అక్కడే నీ లవ్ వర్కట్ అయిందిరా ఆ సంగతి అలా అంతరా మన ఊరు పేరు అర్హతలు అన్ని చెప్పుకొని పరిచయం చేసుకున్నాం మనకెవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా వీడికి మాత్రమే ఇచ్చింది అప్పుడే వాళ్ళిద్దరు శరీరాల్లోనూ కరెంట్ పాస్ అయిందిరా రేయ్ నా అనుభవంతో నేను చెప్తున్నాను నీ అనుభవం ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడేం చెప్పదలుచుకున్నావు నువ్వు ఊరుకోరా వాడు నిజం చెప్పాడు అందుకనే మన వెంకీ గారిని అమ్మాయి లవ్ చేస్తుంది ఇలాగే కాళ్ళు పట్టుకొని పడి తలపగి చేస్తావు నిజం చెప్పడం వల్ల అమ్మాయి లవ్ చేస్తుందా ఎవడా చెప్పింది మీకు ఇలా చూడు ఈ కాలం ఆడపిల్లల దగ్గర బిల్డప్ ఇవ్వాలి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఎస్సో బుస్సోని ఇంగ్లీష్ లో మాట్లాడాలి బైకులు అవి మెయింటైన్ చేయాలి జేబులో డబ్బులు కనిపించేది పెట్టుకోవాలరా అప్పుడే ఏ అమ్మాయిన పడుతుంది తెలుసుకో పెద్ద మేధావుల్లో మాట్లాడకండి రాప్తావా ప్రేమించడానికి ఒక రూట్ చెప్పండి అంటే ఇక్కడ పంచాయతీ పెడతారండి నేను చెప్తాను రా మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే ఏంట్రా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంటా నీకు ఇష్టం లేదా మన ఆంధ్రాని ఎందుకు తీసుకోవాలి ముందు విషయం చెప్పరా నువ్వెందుకు మూల సంఖ్య వచ్చిన అలా బాగుతున్నావు అవును రా మూల సంఖ్య ఏమంటావు ఇప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నేను వారితో మాట్లాడుతున్నా అయితే మాట్లాడుకో రై ఆంధ్రప్రదేశ్ లో నీ పేరు తెలిసిన అమ్మాయిలు చాలా తక్కువ మంది ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ నీకు సరిపోరు కానీ నీ లవర్ ఉందే కాశ్మీర్ యాపిల్ లాగా ఫ్రెష్ గా నిగనగలాడుతూ ఎంతో అందంగా సరే ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ వేగంతో వెళ్ళిపోతుంది కనీసం నువ్వు ఎలక్ట్రిక్ ట్రైన్ వేగంతోనైనా సరే వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించు అది సరే గానీ నేను లవ్ చేస్తున్నట్టు తనకి ఎలా చెప్పడం ఆ మాట నన్ను అడుగు నేను చెప్తాను ఏంటి నువ్వు చెప్తావా లవ్ గురించి నీకేం తెలుసు రే ఎవరిని పట్టుకుని లవ్ గురించి తెలుసా అని అడుగుతున్నావురా లవ్ లో మీరంతా ఎల్బోర్ట్ గాలరా ఒక స్టూడెంట్ లవ్ చేయడానికి ఇంత మీటింగా నన్ను లవ్ చేసింది ఎవరో తెలుసా ఒక టీచర్ ఒక ప్రొఫెసర్ పసిపిల్లల టీచరా దాని గురించి నేనే ఫీల్ అవ్వలేదు నువ్వెందుకు ఫీల్ అవుతావు నా అంజం ముందే అంజమ్మ తెలిసిపోయింది ఆవిడ ప్రీకేజీ టీచర్ అని ఏట్రా ఏంటి కొంచెం మూసుకో సరే కానీ అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది టీచర్ ఓ టీచర్ అరే టీచర్ 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 కలగాని కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్రలేపింది టీచర్ మీకోసం నేను ఏం తీసుకొచ్చానో తెలుసా శంకు శంక ఏం శంకు శవాల శంకు దాదాపు 2000 శవాలు కూదిన శంకు ఈ శబ్దం విని ఆత్మలన్నీ స్వర్గానికి వెళ్ళాయని ఊర్లో చెప్పుకుంటుంటారు మీ మీద నాకున్న ప్రేమతో ఒక శవం దగ్గర ఊతుంటే చెప్పకుండా కొట్టుకొచ్చాను ఆ ఊదేవాడు వచ్చి నన్ను పట్టుకునే లోపల ఈ శంఖాన్ని తీసుకోండి తీసుకోండి భలేవారే తీసుకోండి తీసుకొని చెవి దగ్గర పెట్టుకుని వినండి ఈ శబ్దం గనక మీరు విన్నారంటే అలాగే గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది తీసుకోండి తీసుకోండి పెట్టుకోండి టీచర్ చెవి దగ్గర పెట్టుకోండి టీచర్ విన్నారా 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 విన్నారా
అయ్యయ్య చచ్చావు రోయ్ ఎర్రగా పుర్రగా చెర్రీ పుట్టు లాగుండేది ఇలా కర్రీగా మారిందేంటి ఏరా వద్దు వద్దంటున్నా శంకోన బాంబు పెట్టి నన్ను చంపాలని చూస్తావా నిన్ను అదన్నమాట నువ్వు చెప్పిన కథలో లాస్ట్ లో ఏదో మిస్ చేసినట్టున్నావే డేయ్ లూసు వాడేమన్నా టైటానిక్ కథ చెప్తున్నాడా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావు మొహం పగులుద్ది వీడు కూడా అదే అంటున్నాడు ఒకవేళ తెలిసిపోయిందా మా ప్రేమకు ఒక దారి చూపండిరా నేను చెప్తానరా తిన్నగా పిల్ల దగ్గరికి వెళ్లి నోట్లో నోరు పెట్టి ఐ లవ్ యు అని చెప్పాయి ఐ లవ్ యు చెప్దాం అంటావు చెప్దాం అంటావు కాదురా నువ్వు చెప్పాలి చెప్తాను హాయ్ అబ్బాయి ఓ మీకు బుక్స్ చదవ అలవాటు ఉందా ఉంది నాకు టైం దొరికితే బుక్స్ ఏ చదువుతూ ఉంటాను మీకు ఇష్టమైన ఆథర్ ఎవరు నాకంత ఆథర్ ఏమీ లేదండి అది కాదండి ఇష్టమైన రచయిత ఓ రచయిత రైటర్ ఒక నిమిషం రైటరా నాకు నచ్చిన రైటర్స్ సిల్వర్ స్టాలిన్ అర్నాల్డ్ అలాగే జాకీ చాన్ మన ఇడ్లీ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి మీ దగ్గర బాగా నచ్చింది ఇలా జోక్ చేయటమే నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అయ్యయ్యో బ్రహ్మయ్య అదృష్టవంతులు నాగేశ్వరరావు గారు పాడారు ఈ జోక్ బాగుంది చచ్చారా థ్యాంక్ యూ మీరు నాకు బాగా నచ్చారండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాను మీకోసం ఏం మానేయాలి సిగరెట్ కాల్చడం మానేయాలా మందు కొట్టడం మానేయాలా పోని నేను ఆ కోతి మూగుతో తిరగడం ఇష్టం లేకపోతే చెప్పండి వెంటనే మానేస్తాను ఏంటండి నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు చెప్పండి ఇంత లేటుగా చెప్తున్నారేంటి నిన్నే చెప్తారనుకున్నాను పర్వాలేదు ఇప్పుడైనా చెప్పారు రేపే పెళ్లి చేసుకుందావా అయ్యో నేను మీతో లేచి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఓకే మీరా తనెక్కర్రా తను ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఏ సీరియల్ చూస్తే ఎంత ఫీల్ అవుతుందో ఎవరికి తెలుసు అవును నువ్వేమన్నావురా లవ్ కోసం సిగరెట్ కట్ చేస్తావు మందు కట్ చేస్తావు ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తావురా ఎరా నువ్వు లవ్ స్టార్ట్ చేసేటప్పుడు మా లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కావాలా అది వర్కౌట్ అయిన తర్వాత మా ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తావా అయినా అది నీ తప్పు కాదురా నీ లాంటి వాళ్ళందరికీ మా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా మా చెప్పులు తీసుకుని మమ్మల్ని మేమే కొట్టుకోవాలి ఒరే వెంకీ లవ్ చేయాలంటే దిల్లు కావాలరా ధైర్యం కావాలి ధైర్యం కావాలని తెలుస్తుందిరా కానీ అమ్మాయిని చూడగానే ఒళ్ళంతా గడగడగడ ఉనికిపోతుంది ఏం చేయను ఇది వర్కౌట్ అవ్వదు కానీ వేరే మార్గం ఏదైనా చెప్పండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా ఇలాగే మా అంజమ్మతో మొట్టమొదటిసారి నా లవ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నాకు సిగ్గేసింది భయం వేసింది ఒకే ఒక లెటర్ పాస్ చేశాను అంతే ఆ తర్వాత ఏంటమ్మా ఇవాళ త్వరగా వచ్చేసావు శనివారం హాఫ్ డే కదా అందుకే త్వరగా వచ్చేసాను నువ్వు కూడా త్వరగా వచ్చేసావేంటి పని అయిపోయింది వచ్చేసానమ్మా ఓహో ఇదే నా టీచర్ ఇల్లు ఎలాగైనా ఈ పూట పొట్టలో పడేయాల్సిందే అవును ఎవరా నువ్వు నేనెవరైతే నీకేంట్రా నువ్వెవరు నేనెవర్నా నన్ను పట్టుకొని కొట్టానంటే నా రాస్కల్ వయసులో ఉన్న పిల్ల ఇంటి ముందు నీకేంట్రా పని గుమ్మం మీద కూర్చోటం పేపర్ తిరిగేయటం ఆ పిల్ల బయటికి రాగానే సైట్ కొట్టడం తోలు అలిచేస్తాను రాస్కల్ ఏమనుకుంటున్నావో పని పాట లేదంటరా నీకు సరే గాని నువ్వు పని చెయ్యి ఈ లెటర్ తీసుకెళ్లి ఆ పిల్ల చేతికిచ్చి మదనిచ్చాడని చెప్పు పట్టుకో నేను తీసుకెళ్ళివ్వాలా నువ్వు కాకపోతే నీ బాబిస్తాడా పో పో ఏంట్రా లుక్కు ఇక్కడే కూర్చుంటా త్వరగా రా అబ్బు ఎవడో తెలియలేదే
ఇంకా రాడేంటి? ఏమందరా? హలో, నేను లోపలికి రమ్మంది వెళ్ళు. లోపలికి రమ్మందా? ఆహా, అనుకున్నాను రా, అనుకున్నాను. ఎందుకంటే ఆ లెటర్ లో రాసిన స్టైల్ అలాంటిది, అదను కొట్టాను. ఆ ఉత్తరంలో అక్షరాక్షరం కవిత్వంతో నింపేశాను రా. సింగిల్ లెటర్ తో పడగొట్టాను చూసావు? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, ఏమైనా జరగచ్చు. హలో, ఏంట్రా లోపలికి వెళ్తూ తలుపు మూసి రమ్మంది? తలుపు మూసి రమ్మందా? ఊర్ని దుంపదగ ఇంత లేట్ గా చూద్దామేంట్రా? నువ్వు చల్లగా ఉండు. ఆహా, ఈ రోజు నా పంట పండింది. అయ్యా బాబు, ఆ పిల్ల నీ చెల్లెలను ఒక్క మాట చెప్పకూడదా? ఒక్క మాట చెప్పకూడదా? చెల్లెల్ని దారా సింగ్ లాపించావేంట్రా? ఒక లవ్ లెటర్ ఇవ్వడం తప్పైపోయిందా? జంప్ చేసి జాకీ చాలా తండింది కదరా. ఎరా, రోగలతో గుండెల మీద కొట్టినా పర్వాలేదు. ఓ, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను రా. ఎక్కడెక్కడో కొట్టిందిరా, ఒంటి మీద గుడ్డలన్నీ ఊడదీసి గోటం పెట్టి కొట్టింది కదరా. ఆడదట్రా అది. రే, నువ్వు మంచి అన్నయ్యు రా, ఆశాభాష అన్నయ్యు కాదు. రక్త సంబంధంలో ఎన్టీఆర్ లాంటివి, బంగారు గాజుల్లో ఏఎన్ఆర్ లాంటివి, హిట్లర్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటివి రా. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఒరే జాకీ చాన్ సినిమాలు, బ్రూస్లీ సినిమాలు చూపిస్తూ ఉండు, మీ చెల్లెల జీవితం బాగుంటుంది. ఆ ఒరే, నన్ను కొట్టించావు కదూ, ఈ ఊర్లోని చెల్లెల్ని ఎవడు చేసుకుంటాడో చూస్తాను రా. బట్టలు ఎప్పుడు తీసుకొడతారట్రా? మళ్ళీ రోగాలు తీసుకుని వచ్చావా? అయ్యో, మళ్ళీ వాడు నోరు తెరిచేలోగా వాడు చెప్పినట్టుగానే చేసేయ్. లెటరే ఫైనల్. ఓకే ఓకేరా. ఈ చదివితే ఉన్న మూడు కాస్తా పోతుంది. ఈ టైం అయింది, నేను బయలుదేరతానే. ఎక్కడికి వెళ్తావే క్లాస్ కి రాకుండా? ఈ రోజు అశోక్ తో పాటు సినిమాకి వెళ్తున్నా. ఏ, క్లాస్ ఎగ్గొట్టా? చాలే పోవే, ప్రొఫెసర్ చెప్పే పాఠం కంటే నా లవర్ తో సినిమా చూస్తేనే జాలీగా ఉంటుంది. టైం అయింది, వస్తానే. పోపో, వెళ్ళరా, మమ్మల్ని నమ్ము. లెటర్ ఇచ్చేసినా పో. లెటర్ ఇస్తే ఓకే అంటుందా? హనుమని రమ్మని పిలుస్తుంది. అప్పుడే హనుమని అంటున్నాడు చూడు, నాకు సిగ్గుస్తుంది. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? లెటర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరిగేవి. ముందు లెటర్ ఇచ్చిరా, పో. వెళ్ళు. అంతేనంటావా? వెళ్ళరా, వెళ్ళొస్తాను మామ. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళిపో. వీడేంట్రా మరీ ఇంత పిరికోడు? వీడితో చాలా కష్టం రా బాబు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడ్రా. ఏం లేదురా మామ, నేను ఆ లెటర్ తీసుకెళ్ళిస్తే తను కోపడుతుందో లేక తిడుతుందో లేక కొడుతుందో అన్న డౌట్లన్నీ వస్తాయి. రే, వీడి జీవితంలో లెటర్ ఇచ్చేలా లేడు, మనకి బాధ తప్పేలా లేదు. రే, నువ్వు వెళ్తావా లేదా? అది కాదురా. రే, నా చొక్కా ఎప్పుడు ఇప్పేశావురా? చొక్కా ఇప్పేశానా? సారీ మామా, అది కాదురా. ప్యాంట్ ఎందుకు ఇప్పుతున్నావురా? రే, వీడికి ఇంకో ఐడియా ఇచ్చేవాడి చాలు, మనల్ని లగ్గంగా నిలబెట్టేస్తా. నేను లోపల కూర్చున్నా. రే, త్వరగా వెళ్ళా, లెటర్ రాకపోతున్నామో. పోరా, వెళ్తాను రా, వెళ్ళొస్తాను. ఏంట్రా వీడు చొక్కా ప్యాంట్ ఇప్పేస్తున్నాడు? నేను ఏ రోజు వేసుకున్నాను? అయ్యో, కలలు కన్న కనులే వెదికి నీ మదిని తొలిసారి, ఊరుకోదు ఎటు పోతున్న పిచ్చి మనసే నన్ను చేరి, ఒక మూగ పాట నా గుండెలలో కొత్త ఆశ రేపుతోంది. నిలబడనా, ఎదలోని అడుగిడనా, ఎన్నడు తోచనిది, తొందర చేసినది. ఈ రోజుగా నేను లెటర్ ఇవ్వకపోతే చంపి పారేస్తాను. వెదన్నారేదో ముందు. దేవుడా 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 చేపలు పడ్డానికి వచ్చాను. చేపలు పడ్డానిక? ఏం లేదు, వదిలేండి. సరే, ఇదిగోండి, మీ పేపర్ ఏదో కింద పడింది. థాంక్స్ అండి. మామా, ఆ లెటర్ తిరిగి ఇచ్చేసిందిరా? అవును, మీతో ఎప్పుడు మీ కోతి మీకు ఉంటుంది కదా. ఎక్కడ ఏ కోతి ఏ చెట్టు మీద ఉందో ఎవరికి తెలుసు అండి. వస్తానండి. ఓకే, బాయ్ బాయ్. ఏంటో, ఏం జరిగిందిరా అక్కడ?
నేను లెటర్ ఇవ్వడానికి వెళ్ళానా జారి కింద పడిపోయింది. వెంటనే అమ్మాయి కంగారు పడిపోయి లెటర్ తీసి నా చేతికి ఇచ్చింది. చాలా మంచి అమ్మాయి రా, థాంక్స్ చెప్పాను. నువ్వు అసలు మనిషి లెటరా ఎరా? నువ్వు ఇచ్చే లెటర్ తిరిగి ఇచ్చేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చింది కాక మంచి అమ్మాయి అంటావా? సరే ఇంకేముంది? నీ వెనకాలంటే కోతిమూక ఎక్కడా అని అడిగింది. కోతిమూక అందుకు నువ్వేమన్నావురా? అదంతా ఎందుకు? నువ్వేమన్నావు ఎరా వెంకే? ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చినారా అంటే తెల్లమొహం వేసుకొస్తావా? సిగ్గుందా నీకు? అసలు వాణని లాభమే ఉందిరా? నాలాగే ప్రేమలో దెబ్బతిని అనుభవం వస్తేనే కదరా దాంట్లో కష్ట నష్టాలు ఏంటో వాడికి తెలిసేది. వీడికి అసలు మొదలేదో చివరేదో తెలియట్లేదే. రే వెంకీ, నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. ఏమైందిరా? మేము లవ్ చేసుకుంటున్నట్టు వాళ్ళ నాన్నకి తెలిసిపోయిందిరా. సంతోషమే కదా, మ్యాటర్ వర్కౌట్ అయింది. డేట్ ఫిక్స్ చేయొచ్చు కదా? అతనికి మేము లవ్ చేసుకోవడం ఇష్టం లేదట, వేరే పెళ్ళికొడుకుని చూస్తున్నాడు. రేయ్, తను నాకు తక్కలేదంటే మామా నేను ప్రాణాలతో ఉండనురా. అమ్మయ్యా, ఒకరు తగ్గుతున్నారా? శంకుదేయండి. పిరికోట్లో మాట్లాడుకో. ఎక్కడ వాళ్ళు బాబు? బస్సులో పట్టణానికి వెళ్తున్నారా? రే, నా కోపం వచ్చిందంటే నానా అభిభాషణ చేస్తాను. నేను ఇక్కడే ఉంటాను. ఎవరో వెళ్ళలో మెల్లో టవల్ వేసుకున్నాడే అతనే. ఏనా వాళ్ళ నాన్న? రే, బుద్ధుందా నీకు? ఎంత గొడవ పడతావా? ఎంత ప్రశాంతంగా ఉన్నారు, నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకుంటారు కదా. సార్, మీ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్ చేసుకుంటున్నారు, దయచేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయండి. అది చెప్పడానికి నువ్వెవడవురా? అవునరా. మీరు ఎన్నిసార్లు రానా పర్వాలేదు, దయచేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎరా, గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? మర్యాదగా బస్ దిగెళ్తారా లేక నేనేకేంటేనా? కాళ్ళు పట్టుకుని బతిమాలితే విన్నంటారు. నీలాంటి వాళ్ళు ఎలా ఒప్పించాలో నాకు తెలుసురా. అందుకే పెద్దలు అన్నారు దయ్యమైన భయపడుతున్నాని. అరిచావు అంటూ కుమ్ము. అయ్యో, వీళ్ళు ఎవరెక్కడే ఉంది? పిల్లని కన్నావు, పెంచావు, చదివించావు, అంతటితో నీ బాధ్యత తీరిపోయింది. లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం మేం చూసుకుంటాం. నోరు మూసుకుని చూస్తూ ఉండాలి, లేకపోతే ఊరుకోరా. నువ్వు నోరు మూయ రారా పోరా అన్నాడు. అవును, నాకు తెలియక అడుగుతాను. పట్నంలో పెళ్లి కొడుకు కోసం వెళ్తున్నావే, టాటా బ్రిల్లా ఏళ్ళని తీసుకొస్తావా? పోరంబోకు 420 ఫ్రాడ్, వాళ్ళకంటే వీడేం తక్కువ? అసలు వద్దురా. నువ్వు నోరు మూయ వాళ్ళకంటే వీడేం తక్కువడో చెప్పు. వీడు నాకు నచ్చలేదు. నీకు నచ్చకపోవడం ముఖ్యం కాదురా, మీ అమ్మాయికి వీడు నచ్చాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయి, అర్థమైనా? నీ లవకు నువ్వు నచ్చకుండా పోతావేమో. నోరు మీరా, నేను అసలు టెన్షన్ లో ఉన్నాను. వాణ్ణి బతిమలాడతారే రా, నన్ను తగిలించండి. ఇంకొకసారి పెళ్లి కొడుకు కోసం బస్సులో వెళ్తూ కనిపించావో చం. అవును, నువ్వేదో విచిత్రంగా నవ్వుతావంట. నవ్వు. నేను నవ్వును. పెళ్లి కొడుకుని మార్చాలని ట్రై చేసావో, నీకిదే ఆఖరణ అవుతుంది. ఎలా ఉందిరా? ఇకపై జీవితంలో నువ్వు కూడా నవ్వు అనుకుంటానరా. ఎందుకంరా? అటు తిరిగి చూడరా, నీ లవరు. నేను ఎంత చెప్పినా వినకుండా ఏకబిగిన మాట్లాడావుగా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు దాకా ఏంట్రా ప్రయోజనం? తను నిన్ను చూసేసింది, ఇక నీ లవ్ వర్కౌట్ అదో. రే సార్ కి డాన్సులు ఫైట్లే కాదు, యాక్టింగ్ కూడా తెలుసు. ఇప్పుడు చూడు. నమస్కారం సిస్టర్, కొంచెం లేవండి. మీ నడుము మీద గిల్లానా? కూర్చోండి. థ్యాంక్స్ సార్. కొంచెం లేవండి, మీ పర్స్ కొట్టేశాను. థ్యాంక్స్, కూర్చోండి. అలా లేవండి. మీ చెల్లెలకి ఏమైనా లవ్ లెటర్ ఇచ్చి తప్పుగా ప్రవర్తించానా? లేదుగా, కూర్చోండి. నేను చేసింది అందరికీ కరెక్ట్ అనే అనిపిస్తుంది, కానీ ఒక్కరు మాత్రం ఏమనుకున్నా? మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. బుక్ అయిపోయాను. తాగు తాగు తాగు, బాగా తాగరా. ఇప్పుడు బాధపడే ప్రయోజనం రా, నువ్వు అక్కడే ఆలోచించుకొని ఉండాల్సింది. వీళ్ళవ్ హెల్ప్ చేయడానికి వెళ్ళి అనవసరంగా నీ లవ్ కట్ చేసుకున్నావురా. ఇప్పుడు అమ్మాయిని మర్చిపోయి ఇంకో రెండు బాటిల్స్ తీసుకొని బాగా తాగేసి ఇక్కడ వాక్ చేసుకో. పగిలిపోద్ది, నేనేం తప్పు చేశాను మర్చిపోవడానికి? ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు. వీడి లవ్ సక్సెస్ అయితే నా లవ్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు వీడి లవ్ హెల్ప్ చేసి నా లవ్ పోయింది కదరా. పెద్ద తలకైనా పోయిపోయిందిరా, ఇంతకీ అమ్మాయి ఏముందని నువ్వు ఇంతగా బతపడిపోతున్నావు? నచ్చలేదని చెప్పిందిరా. అలా అనలేదు. మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అంది. అంటే ఏంటి అర్థం? నువ్వు కొత్తగా ఏమి చేయలేదే అని అర్థం. కొత్తగా ఏం చేయాలి? అలా అడుగు. మా అంజం ముందు చూసావు, అంజమ్మ ఒకసారి నన్ను లవ్ చేయనని చెప్పి బెట్టు చేసింది. గోని సంచిలో వేసి దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయా. నా దగ్గర టెక్ చేస్తావంటే నోరు తెరవకూడదు, చంపేస్తానే అనుకున్నావో. నిన్ను చూడక ముందు నేను సంతోషంగా ఉండేవాడిని.
నిన్ను చూసిన తర్వాతే నాకు పిచ్చెక్కిపోయింది, ప్రేమ పిచ్చి. నేను అనుకునేవాణ్ణి ఈ మగాళ్ళంతా ప్రేమించి గడ్డం పెంచుకుని రైలు కింద బస్సు కింద పడి చస్తున్నారేంటా అని. ఇప్పుడు నాకు అర్థమైంది నీలాంటి శాడిస్టులు పెట్టే టార్చర్ కట్టుకోలేక చస్తున్నారు అని. అది మాత్రమే కాదే, ఒకప్పుడు నేను ఒకే ఒక క్వార్టర్ కొట్టేవాడిని, ఒకే ఒక సిగరెట్ కాల్చేవాడిని. ఇప్పుడు నీ పిచ్చి పెట్టిన తర్వాత ఒక క్వార్టర్ ఫుల్ అయిపోయింది, ఒక సిగరెట్ 18 ప్యాకెట్లు అయిపోయింది. మొత్తం మీద నీ వల్ల ఊరంతా అప్పులే. బ్రాంది కొట్టోడి దగ్గర నుంచి బడ్డీ కొట్టోడి వరకు అందరూ నా కోసం వెతుకుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు తీర్చాలి? నేను ఎక్కడికైనా వెళ్ళాలి. అవును, మీ అన్నయ్యతో పట్టణంలో సంబంధం చూస్తున్నాడట. ఇలా చూడు, వాడిని చూశాక వాడే నచ్చాడు, వాడిని పెళ్లి చేసుకుంటానని ఊర్లో ఎక్కడన్నా చెప్పినట్టు నేను విన్నాను. ఈ రాయి తీసుకొని ఇట్లా నిన్ను చంపడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకో తెలుసా, నీ మీద నేను ప్రాణాలు పెట్టుకున్నానే. నిన్ను చంపితే నన్ను నేను చంపుకున్నట్టేనే. ఆ ఒక్క కారణం చేతే నిన్ను నేను వదిలేస్తున్నాను, గుర్తుంచుకో. ఎందుకు ఏడుస్తున్నావే? నేను నచ్చ ఏడుస్తున్నావా, నచ్చక ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏడిచి ఏం ప్రయోజనమే? నువ్వు మొదట్లోనే నా కాళ్ళు పట్టుకొని ఉంటే ఈ పాటికి ఒక డజన్ మంది పిల్లలు కనేసేవాళ్ళం. అలా దాని చేత క్షమాపణ చెప్పించాను. నువ్వు కూడా కిడ్నాప్ చేయి, దేనికి తను నా కాళ్ళు పట్టుకున్నా కింద పడేట. మళ్ళీ కరెక్ట్ గా చెప్పాడే. ఎవరి ద్వారానో మన విషయాలు లీక్ అవుతున్నాయి. ఎవడా గూఢచారి? రేయ్, ఆ సంగతి వదిలేరా, నేను నీకు సూపర్ ఐడియా ఇస్తాను రా. రేయ్, ఎవ్వరూ నాకు ఐడియాలు ఇవ్వక్కర్లేదు, నా విషయం నేనే చూసుకుంటాను. దేవుడా, అందరూ విగ్రహాలని దేవుడుగా భావిస్తారు, నేను నిన్నే దేవుడుగా అనుకుంటున్నాను. నా లవ్ ని నలకుండా జాగ్రత్తగా చేర్చే బాధ్యత నీదే. స్టూడెంట్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ యూ ఏ బ్యూటిఫుల్ కన్వర్జేషన్ అబౌట్ అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ బై అవర్ హిందూ ఎయిటర్ రామ్. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి హ్యాస్ సార్ పోస్ట్ సార్. ఎవరికి? విజయ్ అనే అమ్మాయికి. విజయ్, లెటర్ నీకే. మా రోజుల్లో లెటర్ సెల్లుకు వచ్చేవి, ఇప్పుడు డైరెక్ట్ గా కాలేజీకే వచ్చేస్తున్నాయి. దాని గురించి ఏదైనా మాట్లాడితే ప్రొఫెసర్ చేయబట్టుకు లాగాడు, అసభ్యంగా ప్రవర్తించాడని బిట్ నోటీసులు ప్రింట్ చేసి గోడల నిండా అంటిస్తారు. నాకెందుకు తలనొప్పి? ఇవ్వబోయా? ఇన్ ద ఇంటర్వ్యూ అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ వాజ్పేయి హాస్ టోల్డ్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు చూసి నీ దెబ్బన వాడు కాదు చూడరా. రే మామా, ఏ చొక్క వదలరా, చొక్క వదలు. ఇంకో 10 నిమిషాల విషయం ఏంటో తెలియపోతుంది, అప్పటి వరకు చొక్కా ఇప్పకుండా దూరంగా ఉండు. అన్ని విప్పి దగ్గర మూడు రాదా నీకు? రండి మేడం, ఏంటి ఇలా వచ్చారు సార్ని కలవడానిక? లేదు, మిమ్మల్ని కలవడానికి. వాట్ ఇస్ ద మ్యాటర్? ఆ వెంకీ, నా అభినందనలు. విజయ్ నీ మీద ఎక్కడ ఫైర్ అవుతుందోనని నేను చాలా భయపడ్డాను, కానీ నువ్వు పంపించిన కార్డ్ చూసి ఎంతో సంతోషించింది. అది నిన్ను లవ్ చేస్తుంది. నువ్వు చెప్పింది చాలు, మిగతాది మేము చెప్పుకుంటాం. ఇక నువ్వు బయలుదేరు, పని చూసుకో. భలేవాడివిరా ప్రియా. ప్రియా, నీ లవర్ లైన్ లో పడిపోయినట్టే, ఇక పార్టీ చేసుకుందామా? యా. మంచి ఐడియా, దీనికి ఎంత పెద్ద మీటింగ్? పోరా. నానా, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఆహా, వీడు ఇక్కడికి వచ్చాడేంట్రా? ఏం లేదమ్మా, కాలేజ్ ప్రిన్సిపల్ తో మాట్లాడాలని వచ్చాను. మన ఇంటికి వస్తా అన్నారు, అది అంత మర్యాదగా ఉండదని నేనే వచ్చేసాను. వాళ్ళ నాన్న చూసావుగా, తెలిసిందో నరికేస్తాడు. ఒరే, బతుకుంటే బలిసాకైనా తిని బతకచ్చరా, ఎందుకు వచ్చిన గొడవలు రా, పదంటరా వెళ్ళిపోదాం. వెళ్ళావా? సిగ్గులేదు నీకు? కాలేజీ వదిలేసినట్టున్నారు, ఎవడైనా నాన్నతో కారులు రావచ్చుగా. ఏం చేస్తాం, ఇంట్లో 10 లక్షల రూపాయల కారున్నా బస్ లోనే వెళ్తానని పట్టుపట్టే పిల్లవి. చూడు నాన్న, ఇంట్లో 10 లక్షల రూపాయల కారున్నా 10 మందితో కలిసి రావడమే నాకు ఇష్టం. నా బిడ్డవు కదా, నా పట్టుదల ఉండకుండా ఉంటుందా? ఓ పని చేద్దాం, ఈ ఒక్కరోజు నన్ను నీ ఫ్రెండ్ అనుకుని నాతో కారులో రా. ఓకే. నిజమైన మగాడికి ఒక్కసారి ప్రేమ కలుగుతుంది, అది నాకు కలిగింది. తను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పనేవో, ఆ తర్వాత తను బాబేంటే ఎవ్వడొచ్చినా సరే నన్ను ఆపలేడు. అంటే రెండు ఊర్ల వాళ్ళు ఒకరినొకరు నరుకోవాలి, రక్తపడేర్లు పారాలి, అది నువ్వు చూడాలి అంతేగా. కరెక్ట్ రా, ఇంకెందుకు రా లేటు,
నిర్ణయం చేసుకున్నావుగా? బయలుదేరు, నేను నీకు అండగా ఉన్నాను రా, బయలుదేరు. వెళ్ళరా, ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకే నన్ను అర్జెంట్ గా రమ్మన్నా? నేనెంత చెప్పినా సరే మా నాన్న వినడం లేదు. రేపే నాకు ఇంకొకరికి నిశ్చితార్థం అంట. నీకు తెలుసుగా విజయ్, నేను అశోక్ ని ఎంతగా లవ్ చేస్తున్నాను. ఈ నిశ్చితార్థం గనుక జరిగిందంటే నేను ఇక ప్రాణాలతో ఉండను. పిచ్చి, దానిలా మాట్లాడకు. ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు. ఉండు, వెంకితో మాట్లాడతాను. విజయ్, ప్రియా ఎందుకు కాలేజీకి రాలా? తనకేమైంది? ప్రియాకేం కాలేదు, రేపు దానికి నిశ్చితార్థం, ఎల్లుండేమో పెళ్లి. ఏంటి ఆటలాడుతున్నావా? ఎవరు? నేనా? మీ ఇద్దరే దాని జీవితంతో ఆడుకుంటున్నారు. ఈయన గారు ఊరుకోకుండా వాళ్ల నాన్నగారిని కొట్టొచ్చారు, అందువల్ల ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? వెంకీ, వాళ్ళిద్దరిని మీరే ఎలాగైనా సరే కలపాలి, లేదంటే ప్రియా చచ్చిపోతానంటుంది. వాళ్ళిద్దరిని కలపడం పెద్ద సమస్య ఏం కాదు, 5 నిమిషాలు పని చేసేయచ్చు. కానీ ఆ రూట్ లో వెళ్తే గొడవలు జరుగుతాయి, అది మీకు నచ్చదు కదా? నచ్చదనుకోండి, కానీ ఇప్పుడే తెలుసుకున్నాను కొంతమందికి న్యాయంగా చెప్తే అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మీ రూటే కరెక్ట్. అదే, మీ రూటే కరెక్ట్ అని చెప్పాను. ఏమన్నారు? రేపు నిశ్చితార్థం అన్నారు కదా, క్యాంటీన్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండండి, ఈ రోజు పెళ్లే జరుగుతుంది. రేయ్ పదరా. వెంకీ, చూసుకుని వెళ్ళండి, మీకేమైనా అవుతుందేమో, వాళ్ళ నాన్న కొంచెం కోపం ఎక్కువ. చూడకుండా వెళ్తేనే వాళ్ళ దుమ్ము దులిపేస్తాను. మీరేమో చూసి వెళ్ళమంటున్నారా? ఇక వాళ్ళని దేవుడే కాపాడాలి. ఈ జులై వెగవులకు పని పాట లేనట్టుందే, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏంట్రా ఇలా వచ్చారు? ఏంటి విషయం? ముఖ్యమైన విషయమే. నువ్వెలా ఉన్నావు? నీ కళ్ళు ఎలా ఉన్నాయి? ఇక్కడికి ఎందుకురా వచ్చావు? నీకేం పని ఉంది ఇక్కడ? ఈ రోజు నాకేం తోచలేదు, అందుకే నిన్ను ఒకసారి చూసి పలకరించి వెళ్దాం అని వచ్చాను. ఎగతాళా? కాదు గేలి. ఈ రోజు నువ్వు ఖాళీ. ఓ గేలి ఖాళీ. మాట్లాడేటప్పుడు ఎత్తి ప్రజలతో మాట్లాడు, దెబ్బలు తినేటప్పుడు అన్ని వదిలే. నీదెప్పుడు తమాషాయ్. నిన్ను నేను సీరియస్ గానే తీసుకోను. ఎక్కడికి వెళ్తున్నావు? మా వాడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? ఓకేంద్ర, నవ్వు. అమ్మా, మీ కూతురికి గుళ్ళో పెళ్లి వచ్చేయండి. నా ఇంటికి వచ్చి నా కూతురే ఎత్తుకెళ్తానంటావా? భయపడకో, దగ్గర రా. మీ ఇంటి అమ్మాయిని లవ్ చేస్తుంటే పక్కింటి అమ్మాయిని తీసుకెళ్తే ఏం బాగుంటుంది? బుద్ధే లేదు. రోషమా, రామా. రేయ్, నా కూతురు నాతో రా. రేయ్, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో నేను చూస్తాను రా. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను, అక్కడి నుంచి జీపులో వెళ్తాను. వెళ్ళరానా? రేయ్ రండ్రా, నిన్ను చింత చెట్టు కట్టేసి ఇరగ తీసాను రా. తమాషా చూస్తానే, పట్టుకోండి, ఇరగ తీసండి. నమస్కారం, శుభకార్యం కోసం ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఈ టైంలో ఫైట్ చేశారంటే ఫాస్ట్ గా అయిపోతుంది. వైట్ అండ్ వైట్ లో సూపర్ గా మెరిసిపోతున్నారు, ఎందుకు మురికి చేసుకుంటారు? వస్తాను. మీరు చాలా మంచి వాళ్ళు, అర్థం చేసుకున్నారు. అర్రే, అయ్యయ్యో, వస్తాను. సంతోషంగా సూపర్ విందుకి ఏర్పాటు చేశాను, పదండి, అందరం కుమ్మేద్దాం, పదండి పదండి. నా సంభావన ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యా బాబు, థాంక్స్ అండి. నిన్నటి వరకు మీరు ఒక విల్లెన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను మీరు ఒక హీరో. నెలవంకే పిలిచినే ముద్దే అడిగినే నీకు నాకు ముడివేసి తథిం తకథిం 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 వయసులో చిట్టి మనసుకు ఈ గుండెకెంత సంబరమో నీ ఊసులన్నీ నెమరేస్తే అసలన్నీ తీరుతుంటే ఆ మిన్నులంటే మురిపాలే. నెలవంకే పిలిచినే ముద్దే అడిగినే నీకు నాకు ముడి
వేసి తధీం తకధీం తక తధీం తకధీం గోత్రం నక్షత్రం చెప్పమ్మా తెలియదండి బాగా కావాల్సిన వాళ్ళ శుక్రాంబరవరం ఇంకా ఆలోచిస్తూ నించునంటరా వెళ్ళి చెప్పు వెళ్ళు వాడినందుకు వెళ్ళమంటారు ఇక వీడు మాట్లాడాల్సిన అవసరం ఉంది వీళ్ళనా వాళ్ళనా మాట్లాడుకుంటా అంటే స్టోరీ ఫినిష్ వచ్చేవారా పెళ్లి నువ్వు నాన్న చెప్పు పంపించాలమ్మా ప్లీజ్ అమ్మా అయ్యో
ఎక్కడ నీ కొడుకు ఎక్కడ నీ ముద్దులు కొడుకు వాడిని రోజు చంపేస్తాను నాకున్నది ఒకడే కొడుకు పోయినా పర్వాలేదు ఏంటండి మీకు ఎవరో పిచ్చి పట్టిందా దయచేసి అలా మాట్లాడకండి ఇంకెలా మాట్లాడమంటారే వాడు ఎవరు లవ్ చేస్తున్నాడు ఇంకెవరు లవ్ చేసినా పెళ్లి చేసి ఉండేవాడిని నా ఆజానం శత్రువు నన్ను నాశనం చేయాలని చూసేవాడు వాడి కూతురు లవ్ చేస్తున్నాడు మా ఇద్దరు గొడవల ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు ఊరంతా అట్టుడికిపోతుందే ఇదేమన్నా వాడు చదువుకున్నావా ఈసారి ఫెయిల్ అయితే వచ్చేడు పాస్ అవడానికి వంశ గౌరవమే ఒకసారి పోతే తిరిగి రాదు మరి అబ్బాయి కోసం మీరు కొంచెం మారకూడదా నేను మారితే చాలా ఊళ్ళో వాళ్ళు మారక్కర్లేదా నువ్వు నరకమన్నప్పుడు నరకడానికి కలిసిపోమన్నప్పుడు కలిసిపోవడానికి మేం బయలుపరుస్తూ కావాలని ఊళ్ళో వాళ్ళు అడిగితే నా మొహం ఎక్కడ పెట్టుకోను దీనికి కారణం వాడు కాదే వాడితో కలిసి తిరిగి ఆ ముగ్గురు అరే ఆ ముగ్గురిని లాక్కురా ఈ వెంకటేష్ గారికి ఏమన్నా పిచ్చెక్కిందా బాలరాజ్ కూతురు లవ్ చేస్తున్నట్ట లవ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు లవ్ చేస్తే ఏంటి పెళ్లి చేసేయచ్చు కదా సర్లే గానీ ఇప్పటికైనా నా మాట విను ఏంటి పట్నంలో నీకు మంచి ఉద్యోగానికి ఏర్పాటు చేశాను దయచేసి వెంటనే బయలుదేరు పట్నంలో అన్ని చోట్ల ఇప్పుడు ఒకే పని జరుగుతుందట ఏంటది ఎవరు చూసినా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి జనాలు దోచుకుంటున్నారట నన్ను ఆ పని చేయమంటావా ఇదిగో ఈ కుంటి సాకులు ఏం నాకు చెప్పొద్దు నువ్వు పట్నం వెళ్తున్నావా లేదా ఎందుకు వెళ్తున్నావు ప్రాణ సహితులు ఎలాగైనా విడదీయాలో చూస్తున్నావా వాడిది నాది అలాంటి ఎలాంటి సహాయం కాదు చొక్కా ప్యాంటు లాంటిది సూర్య చంద్రుడు లాంటిది రైలు పట్టాలు లాంటిది వాళ్ళ ప్రేమను గెలిపించకుండా నేను ఈ ఊరి నుంచి కదలంతే నువ్వేం చేసుకుంటావు చేసుకో స్నేహ మేరా జీవితం స్నేహ మేరా శాశ్వతం స్నేహ మేరా ఉన్నది ఎవరు నువ్వు వాయిస్తున్నట్టున్నారే ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా పిచ్చ కొట్టడు కొడుతున్నారు వాళ్ళు చూసినట్టు బరలు కొడుతున్నారట్రా ఈ అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరా అయ్యో నాకు ఆగర్భ శత్రువురా వాడితో సంబంధం కలుపుకోమంటారా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోడే బాబోలు వదిలేయండి నా కొడుకు కొట్టే అమాయకుడు వాడిని చెరగొట్టింది మీరే మీ వాడి ఏం బాబో తెలియని అమాయకుడే మేము ఒప్పుకుంటున్నాం కానీ అంజమ్మ ఆరమ్మ అంటూ అడ్డమైన ప్రేమ కథలు చెప్పి మీ వాడు మనసు పాడు చేసింది మేము కాదు ఆ నల్లటోడు ఎవడో వాడు ఇరికించేశారయ్యా ఇరికించేశారు రేయ్ అయ్యా వెళ్ళి వాడిని పట్టుకున్నాడు రా అయ్యా తల చెక్కేస్తాడా ఏంటిది ఏదో పెన్సిల్ చెక్కినట్టు చెప్తున్నాడు ఇలాంటి వాటికి మతం జంకడరా ఫ్రెండ్షిప్ ముఖ్యమే కానీ దానికన్నా ప్రాణం ముఖ్యం కదా అయ్యా చేతికి చెక్కితేనగా చెక్కేసేది మేము ఎగిరిపోతాం ఎప్పుడు చూసినా తమాషాలేనట్రాటండి మీకేమైనా పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది మన అబ్బాయి అంత పెద్ద తప్పేం చేశాడు లవ్ చేశాడు అది తప్ప లవ్ చేయడం తప్పు కాదే నా శత్రువు కూతురు లవ్ చేశాడు చూడు అదే తప్పు ఏమిటండి ఎప్పుడు చూసినా శత్రువు శత్రువు అంటారు ఆయనకి మన అబ్బాయికి ఏదైనా గొడవ ఉందా లేదే మీ నాన్నగారి కాలంలో ఏదో గొడవ పడ్డారు అది రావణాసుడు కాస్టంలా ఇంకా రగులుతూనే ఉంది పాపగా ఇంకా అలాగే ఉండాలా వద్దండి ఆ ఏడు కొండల వాడే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి ముడి పెట్టాడు మీ ఇద్దరు వియకులేది ఈ పగలు చలారిపోతాయండి ఏం కూసావే నేను వాడు వియంకులం కావాలా అది మాత్రం జరగదు ఇప్పుడు తెలిసిందండి మన అబ్బాయి మీద అసలు మీకెంత ప్రేమ ఉందో అడి కోసం నేను ఏమైనా చేస్తారని చెప్పేవారు అది అబద్ధమేగా మీకు మీ గౌరవమే ముఖ్యం వాడేమిట్రంటే ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతారంటున్నాడు మన అబ్బాయికి కర్మకాండలు చేసి ఆ తర్వాత ఆయనతో సంతోషంగా గొడవ పెట్టుకోండి నా బిడ్డకి నేను కర్మకాండలు చేయాలా దయచేసి ఇంకెప్పుడు అంత మాట అనుకో రే వెంకీ నాన్నారా రే ఇలా రారా రే వెంకీ ఆ అమ్మాయి లేకపోతే నువ్వు బతకలేవా నాన్నా ఆ అమ్మాయిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోతున్నాను నాన్న ఆ అమ్మాయి లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను నాన్న ఒకవేళ నీ ప్రేమ నేను ఒప్పుకోలేదంటే నన్ను మీరా పెళ్లం చేసుకుంటావా అలాంటి పని నేను ఎప్పుడు చేయను నాన్న రారా రా నీ మీద నాకున్న ప్రేమని మీ అమ్మ అబద్ధం అంటోందరా నీ మీద నాకున్నది ప్రేమే కాదు దానికంటే ఎక్కువరా నువ్వు అమ్మాయి మీద ఉన్న ప్రేమని నిరూపించలేనని చెప్పావుగా నీ మీద నాకున్న ప్రేమని ఇప్పుడే నిరూపిస్తాను రా వాడు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది భూపతి ఎందుకు కోపడతావు కోపడు ముందు నాకు కూడా కోపం వచ్చింది తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను దయచేసి వాళ్ళిద్దరిని విడదీయాలని చూడు మీకెంత ధైర్యం ఉంటే మా అమ్మాయి అడుగుతారు చూస్తూ నించున్నారంటా కొట్టండి
భూపతి ఇంటికి వచ్చిన వాడిని చంపానన్న చెడ్డ పేరు నాకు రానివ్వద్దు వెళ్ళిపో నీ నిర్ణయం ఇదేనా ఏమండి కాస్త లోపలికి రండి ఏమండి నోర్మై ఏమండి దయచేసి లోపలికి రండి లోపలికి రండి చెప్తాను రండి ఏంటో చెప్పు ఏమండి నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి ఆ దేవుడే వాళ్ళని ఇక్కడికి పంపించినట్టున్నాడు శాస్త్రి గారు చెప్పింది జ్ఞాపకం ఉంది కదా ఇంకో 30 రోజుల్లో మన అమ్మాయికి పెళ్లి జరగలేదంటే ఆ తర్వాత దాని పెళ్లికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెప్పారు అందుకని ఏమండి ఇంకో 30 రోజుల్లో మన అంతస్తుకు తగ్గ సంబంధం ఎక్కడ దొరుకుతుందని అడిగారు ఇప్పుడు వచ్చిన సంబంధం కంటే గొప్ప సంబంధం ఖచ్చితంగా దొరకదు ఉమా వాడిన ఆజన్మ శత్రు మీకే కాని మన అమ్మాయి కాదుగా అలానే వాడిన వీంకుణ్ణి చేసుకోవాలా తప్పులేదండి ఆయన చెప్పినట్టుగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా గొడవలు పడుతుంటారు ఇప్పుడు కూడా మీరు దిగిరాలేదుగా వాళ్లేగా దిగొచ్చారు ఎప్పటికీ గెలుపు మీదేనండి దయచేసి మీ పట్టుదల వల్ల మన అమ్మాయికి దక్కాల్సిన మంచి జీవితాన్ని పాడు చేయకండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు లేదండి నిజం చెప్పాను కాస్త ఆలోచించండి మీకే అర్థమవుతుంది మీ అమ్మాయి పెళ్లి విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాస్త బాగా చూసి చెప్పండి కంగారు పడకండి మీ అమ్మాయి పెళ్లి సక్రమంగానే జరుగుతుంది ఓ 30 రోజుల్లోగా పెళ్లి జరిపించేయండి ఎలాంటి సమస్యలు ఉండవు ఎంతైనా గ్రహ బలాన్ని తప్పించలేం కదా ఏంటో ఇన్నవనేది 30 రోజుల్లో పెళ్లి అయిపోవాలంటావు రోడ్లో పోయేవాడికి నా కూతురు ఇవ్వగలనా చాలా ఊరుకో సరే నీ ఇష్ట ప్రకారమే జరగని వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి పిలువు నేను కూడా ఈ పాత కక్షల్ని వదిలేయాలనుకుంటున్నాను ఎప్పుడైతే మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సంబంధం అడిగారో ఆ తర్వాత కూడా నేను దిగిరాలేదంటే నేను పెద్ద మనిషి అండంలో అర్థమేం లేదు మీరు చెప్పినట్టుగానే పాత కక్షలన్నీ మర్చిపోదాం వీంకులు అవుదాం మీరు లోపలికి రండి వెళ్ళు ఇప్పుడు కూడా గెలిచింది నేనే ఎందుకంటే నువ్వే నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు గెలుపు ఓటముల కంటే మన పిల్లల సంతోషం ముఖ్యం కదా ఇచ్చుడు ఈ పెళ్లిని సాగ్గా పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకున్నావు ఆ తర్వాత నువ్వు ఉండవు నీ ఊరు ఉండదు నీ బిడ్డ కూడా ఉండడు మన పిల్లల జీవితాలతో నేను ఎలాంటి ఆటలు ఆడుకోను నేను పాతవన్నీ మర్చిపోయాను మీరు మర్చిపోండి ఈ రోజు మన మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది మీరు ఈ సంబంధాన్ని ఒప్పుకున్నందువల్ల నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను ఎందుకైనా మంచిది మీ అమ్మాయితో కూడా మాట నా కూతురు నేను అలా పెంచలేదు మీరు ధైర్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇదిగో ఇక్కడ ఉన్నారా రేయ్ ఏంట్రా తెల్లారితే పెళ్లి నువ్వేమో పెళ్లి కొడుకువి పందిట్లో సందడి చేయకుండా ఇక్కడికి వచ్చి మౌనంగా కూర్చున్నావేంటి ఏంటి విషయం మరేం లేదురా రేపు ఉదయాన్నే తన మెళ్ళో తాళి కట్టి తన భర్తను అయిపోతాను ఈ రోజు రాత్రి వరకు నేను తన లవర్ ని లవర్ గా ఉన్నప్పుడే తనతో రెండు మాటలు మాట్లాడాలని ఆశగా ఉంది కానీ ఎప్పుడు ఎక్కడ ఇంతగా పైన మేడం ఉంది వెళ్ళి మాట్లాడు ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఎవరు ఏమనుకోరు ఎవరేమనుకుంటే నీకేంట్రా ధైర్యంగా వెళ్ళి మాట్లాడు వెళ్ళరా వెళ్ళు ఒక్కరాత్రికే నేను లవర్ని లవర్ గా ఉన్నప్పుడే నీతో మాట్లాడాలని ఆస్తో వస్తే నువ్వు ఇక్కడ
నాకేం అర్థం కావట్లేదు ఏమైంది నన్ను మీరు లవ్ చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడైనా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పానా విజి జోక్ చేయకు విజి మూర్ఖుల్లా మాట్లాడకండి ఈ రోజునే నేను అలా చెప్పానా నాకు చదువు సంజయ్ లేకపోవచ్చు విజి కానీ ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేకపోవడానికి నేను మూర్ఖుణ్ణేం కాదు నేను ఫస్ట్ ఫస్ట్ నిన్ను చూసి మాట్లాడినప్పుడు నువ్వు నా పేరు చాలా బాగుందని చెప్పావు కదా ఆ తర్వాత నేను నీకు ఒక లవ్ కార్డ్ పంపించాను అది చూసి నువ్వు చాలా సంతోషపడ్డావట ఆ తర్వాత మనం అశోక్కి పెళ్లి జరిపించాం కదా అప్పుడు నువ్వు నాతో ఏమన్నావు నిన్నటి వరకు నువ్వు నాకు విలన్ లా కనిపించావు ఇప్పుడు నాకు హీరోలా కనిపిస్తున్నావు అన్నావుగా ఆ సరే వదిలే అవన్నీ అబద్ధాలే అనుకో గుళ్ళో నా పేరు నచ్చం చేయించావు కదా నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే గుళ్ళో నా పేరు నచ్చం చేయిస్తావు మీరు చెప్పినవన్నీ నిజమే కానీ అన్నిటిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని చూడక ముందే నాలో ప్రేమ కలిగింది నేను ఒకని లవ్ చేస్తున్నాను అతని పేరు వెంకటేష్ మీ పేరు చెప్పగానే నాకు బాగా నచ్చిందన్నాను నిజంగా లెటర్ పంపించింది మీరే నాకు తెలియదు ఆయనే పంపించారు అనుకుని చాలా సంతోషపడ్డాను గుళ్ళో నేను అర్చన చేయించింది నేను లవ్ చేస్తున్నా నా వెంకటేష్ కి మీ కాదు ఎన్ని మాట్లాడుతున్నారే ఒక్కసారైనా నాతో మీ లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పారా చెప్పుంటే అప్పుడే నా వెంకి గురించి మీకు చెప్పేదాన్ని మొదటి నుంచి అన్ని తప్పుగా అర్థం చేసుకుని పిచ్చివాడిలాగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు మీ ఇద్దరిది ఒకే పేరు కాబట్టి మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్ గా అనుకున్నాను కానీ నేను ఆయన్ని ఎంతగా లవ్ చేస్తున్నానో మీకు తెలియదు నా హృదయ స్పందన ప్రతి క్షణము ఆయన పేరే చెప్తోంది మేమిద్దరం చూసుకోకుండానే కలిసింది ట్రైన్ లో సాధనం పాదములకు తగలకూడదని ఎవరన్నారు నీ పదములు చేసిన సంగీత కచేరీని ఇతరుల కరములు చేయడం కూడా ఇంతవరకు నేను వినలేదు ఇంత చిన్న సంగీత సాధనాన్ని కనుగొన్నది ఎవరో నిద్రింపచేసే సంగీతాన్ని నిద్రపోతూ ఆలపించగలిగేది నువ్వొక్కదానివి నీ కాలి అంద్యల్ని కానుకగా ఇస్తే శారదాదేవి తన వీణకి విర్కోలు పలుకుతుంది ఇకపైన పసిడి విలువ పడిపోయి వెండి విలువ పెరిగిపోతుంది చిలుకకే మాటలు నేర్పడం శ్రమం కానీ నువ్వు ఈ లోకానికే మాటలు నేర్పించావు నీ పాదములకు ఒక రూపాన్ని ఇవ్వగలిగితే ఇక మోనాలిసా రూపంతో పనే ఉంటుంది అధరాలతో చిరునవ్వు చిందించడమే మానవులకు తెలుసు వ్రేళ్లతో చిరునవ్వు చిందించడం నీ పాదములకు మాత్రమే తెలుసు దయచేసి నీ పాదములను నీటితో కడగాలనుకోకు
హిమబిందువులతో నిండిన గులాబీలతో మృదువుగా తుడిచి సరిపోతుంది. పూర్తిగా వినే భాగ్యానికి నోచుకోక విడిపోతున్నాను. నీ గాలి అంద్యాల సంబడిని నా చెవులలో నింపుకొని సరే మహారాజా మహల్ కిటి వెళ్ళాలి. మహారాజా మహల్ కా, మేము కూడా అక్కడికి వెళ్తున్నాం, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. బ్యాండీ ట్రబుల్ ఇస్తోంది, చూస్తానుండండి. నీ పాదములను నీటితో కడగాలనుకోకు, హిమబిందువులతో తడిచిన గులాబీలతో తుడిచే మృదువుగా, అది చాలు. పూర్తిగా వినే భాగ్యానికి నోచుకోక విడిపోతున్నాను. నీ గాలి అందియల సవడిని ఇది నేను రాసిన కవితలా ఉంది, నా చెవులలో నింపుకుని. ఆ అమ్మ ఇక్కడ ఉందన్నమాట, వెంటనే చూడాలి. సారీ. అయ్యో, ఎవరే ఉంటారు ఇంతమందిలో? తనెవరో ఎలా తెలుసుకోవడం? ఎలాగైనా సరే కనిపెట్టి తీరాలి. ఎవరే ఉంటారు? హలో హలో, మైక్ టెస్టింగ్, 1 2 3 4. హలో హలో. సార్, మైక్ టెస్టింగ్ చేస్తున్నారా? ఏం చూస్తే తెలియడం లేదా? అయినా మైక్ టెస్టింగ్ కాబట్టి టెస్టింగ్ అటా చేసేది, అసలే పని చేయక చేస్తుంటే నువ్వు అక్కడ. ఏదో కష్టపడుతున్నారు కదా, నన్ను కొంచెం హెల్ప్ చేయమంటారా? అలాగా పట్టుకో, సరిగా చూసి పెట్టు, ఇప్పుడే వస్తాను. పోరా. హలో హలో, మైక్ టెస్టింగ్, హలో. నీ అదరాలు విచ్చుకున్న తర్వాతే నాలో కవితలకు పుష్పించడం ప్రారంభమైంది. గళమా అది గాన గంధర్వుల నిగమం. నీ కాళ్ల పట్టీల అందియల్ని మింగేసిన కోకిలొక్కటే ఇలా కూయగలదు. ఆ రోజు నీ పాదములను చూసినప్పుడు ఒకసారి, ఈ రోజు నీ గలము విన్నప్పుడు ఇంకొకసారి, ఇలా ఎన్నిసార్లు నాకు పునర్జన్మనిస్తా. ఇంకను నీ మోమును వీక్షించని ఈ కనులకు మోక్షాన్ని కలిగించి ఈ ఆరాటాన్ని తగ్గించేదెన్నడం సెలవిపు. నువ్విక్కడేం చేస్తున్నావురా? ఓ, ఏలేదురా, ఊరికే టెస్ట్ చేస్తున్నాను అంతే. సరేరా, నా కాబోయే భార్యని ఇంట్రడ్యూస్ చేస్తా. నువ్వు వెళ్ళరానే వస్తాను. రే, నువ్వు నా పెళ్ళికే కదా వచ్చావు, మర్యాద గారా నాతోటి రారా. ఏయ్, కనుగొంటిని కనుగొంటిని ఊహల్లో కదలాడే చెలిని, నా నెచ్చెలిని. వెళ్తున్నారు, నువ్వు రామ్మా వెళ్ళొద్దాం. అమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను. ఏమిటే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు, రా వెళ్ళొద్దాం. నేను రాను చెప్తున్నాను కదమ్మా, నువ్వు వెళ్ళిరా. ఏం పిల్లవే నువ్వు. సరే, నీ వెళ్ళొస్తాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్ళరానా? సరేమ్మా.
హలో మీరు గుడికి వెళ్ళలేదా ఏ మీరు వెళ్ళలేదా దేవత ఇక్కడ ఉండగా గుడికి ఎందుకు వెళ్ళడం ఏమన్నారు అదే దేవతలు అడుగడుగున ఉంటారు కదా అందుకే అలా చెప్పాను ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ గిఫ్ట్ ని జస్ట్ నవ్వుతో మాట్లాడితే చాలు వెంటనే గిఫ్ట్ ఇచ్చేస్తారు ఎక్కడి నుంచి ఇలా కొట్టుకొచ్చారా అయ్యో లేదండి ఇది నా కష్టార్జితం ఇవన్నీ నాకే వద్దు సరే మీకు ఇష్టం లేకపోతే వదిలేండి నా అదృష్టం ఇంతే అనుకుంటాను నాకు తెలుసండి మీరు తీసుకుంటారని దయచేసి దాన్ని ఇక్కడ ఓపెన్ చేయకండి రూమ్కి వెళ్ళి చూసుకోండి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఒక సామాన్య కుటుంబానికి చెందినవాణ్ణి
అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నన్ను చదివించి ఇంతవాణ్ణి చేసింది మా అక్కయ్యే. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నాకు మంచి ఉద్యోగం రాగానే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అంతవరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తావా? నువ్వు వచ్చే వరకు తప్పకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్ ఎక్కడున్నావు? త్వరగా రా, ఇదిగో వస్తున్నా. ఇవి కాళ్ళ పట్టీలు మాత్రమే కాదు, నా ప్రాణం. మేం ప్రేమించుకుందేమో కొన్నాళ్ళే, కానీ నాకు సంబంధించినంత వరకు ప్రేమ కలగడానికి రోజులు సంవత్సరాలంటూ లెక్కలే ఉండవు. ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారన్నదే ముఖ్యం. నా లైఫ్లో ప్రేమ, పెళ్ళి అన్ని ఆయనతోనే. నేను ప్రతి క్షణము ఆయన తలపులతోనే బ్రతుకుతున్నాను. తప్పకుండా ఆయన వస్తారు, మా నాన్నగారితో మాట్లాడతారు, మా పెళ్లి జరుగుతుందనుకున్నాను. కానీ మీ వల్ల అంతా తారుమారైంది. ఒకే ఒక నిమిషంలో నేను నిన్ను ప్రేమించట్లేదని చాలా ఈజీగా చెప్పాం. ఇది విన్నా కూడా నేనెన్నో ప్రాణాలతో ఉన్నాను, నాకే తెలియడం లేదు. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమించావో నాకు తెలియదు, కానీ నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. తప్పంతా నాదే. నేను ఒక మూర్ఖుండే. ఒకే ఒక సందేహం, మా నాన్న మీ నాన్న దగ్గరకు వచ్చి పెళ్లిని అడిగినప్పుడు మీ నాన్న ఒప్పుకున్నారు. అప్పుడే నువ్వు నిజం చెప్పేసి ఉంటాయి, ఈ పెళ్లి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏంటి విజయ్? తప్పే, కానీ మా నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాను. అబ్బాయి అమ్మాయి పారిపోతుంటారు, వాళ్ళని అలాంటి తండ్రి తరుముతూ ఉంటాడు. ఆ ఏర్ దాటితే తప్పించుకోవచ్చని చప్పట్లు కొట్టి విజిలేయడానికి ఇదేమన్నా సినిమానా? జీవితం అమ్మా, చరిత్రలో చదివే ఉంటావు. షాజహాన్ ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడని, ఆ షాజహాన్ బతికొండి, షాజహాన్కి ముంతాజ్కి ఒక ఆడపిల్ల పుట్టి ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటే వెంటనే కూల్చేసేవాడు షాజహాన్ తాజ్మహల్ని. నీలాంటి వాళ్ళకి ప్రేమ సంతోషాన్ని, కన్నవాళ్ళకి బాధని ఇస్తుంది. ఆ రోజే అన్నాడు నీ కూతురు మాట్లాడుగు అని. నేనే నీ మీదున్న నమ్మకంతో అతనికి మాటిచ్చాను. అతనేమో శుభలేఖలు అచ్చయించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురు ఇంకొకరిని ప్రేమిస్తోంది, ఈ పెళ్లి ఆపేద్దామంటే అతను నన్నేమనుకుంటాడు? నేను అతని మీద పగ తెచ్చుకున్నాను అనుకుంటాడు. తర్వాత నీకు తెలుసు, రెండు ఊళ్ళు కొట్టువు చేస్తాయి. అలా జరగకూడదమ్మా. నువ్వు నీ ప్రేమను మర్చిపోయి నిన్ను చేసుకోబోయే వాడిని ప్రేమించు, అదే నీకు మంచిది, నాకు మంచిది. మనసులో ఒకరిని తలుచుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేనేమంత దిగజారిపోలేదు. వేరే మార్గం దొరక్క నా వెంకటేష్ కి 10-15 లెటర్లు రాశాను. తప్పకుండా ఆయన వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్తారని ఈ రోజు వరకు ఎదురు చూశాను. కానీ ఆయన దగ్గర నుంచి సమాధానమే రాలేదు. అందువల్ల ఆయన నన్ను మోసం చేశారు అనుకోవడం లేదు. ఆయన నన్ను ఎప్పటికీ మోసం చేయరు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను రాసిన లెటర్లు ఆయనకి అంది ఉండకపోవచ్చు. ఇంతవరకు రానివాడు రేపు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకనే ఈ నిర్ణయానికి నేను వచ్చాను. మీ వల్ల ఇప్పుడు అది పాడైపోయింది. అవును విజయ్, అన్ని తప్పులకి నేనే కారణం, నన్ను క్షమించు. కానీ నువ్వు చావడం వల్ల ఎవరికి లాభం చెప్పు. నువ్వు తక్కువని తెలిసాక నేను పడ్డ వేదన నాకు మాత్రమే తెలుసు. అదేవిధంగా నీ లవ్ సక్సెస్ కాలేదని తెలిసినప్పుడు నువ్వు పడ్డ వేదన ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఒక అమ్మాయి వేదన ఇంకో అమ్మాయికే తెలుస్తుందంటారు, అది అసలు నిజం అబద్ధమో నాకు తెలీదు. కానీ ప్రేమికుల వేదన నేను అర్థం చేసుకోగలను. నా ప్రేమ ఎలాగో ఓడిపోయింది, కనీసం నీ ప్రేమైనా గెలవాలి. ఏ వెంకటేష్కు నువ్వు దక్కలేదు, నువ్వు ఆశపడుతున్న ఆ వెంకటేష్తో నిన్ను కలిపే భాగ్యాన్ని ప్లీజ్ నాకు ఇవ్వు. బాబుగారు, నాకు వేరే దారి తెలియటం లేదు. దయచేసి నా కూతురు ప్రేమను అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి నాపు చేయకండి. తర్వాత నేను ఇవ్వడం తలెత్తుకోలేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి ఆపమండానికి కారణం మిమ్మల్ని అవమానించాలని కాదు, మీ అమ్మాయి సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో. నాకు ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి, నేను పట్టణం వెళ్ళి అతను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నాకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే మంచిదనిపిస్తుంది. బాబు ఏయ్, పోరా అతనికి. ప్రేమ లేదు, దోమ లేదు, వంకాయ లేదు. బాబుగారు అమ్మాయిని అడగటానికి వచ్చినప్పుడు పాత పగలని మర్చిపోయి నా మాటకు విలువిచ్చారు కదా. ఆ రోజు నేనేమన్నాను, మీకు రుణపడి ఉంటాను అన్నాను కదా, ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటాను. బాబుగారు రేపు ఉదయం మీ అమ్మాయి మెళ్ళో వీడు తాడి కడతాడు, ఎలా కట్టడో నేను చూస్తాను. పదన బాబుగారు, వదలరా పదన బాబుగారు, వీడేదో పెద్ద త్యాగశీలు అనుకుంటున్నాడు.
రేయ్ మీ నాన్న చెప్పింది కరెక్టరా కాకపోతే పెళ్ళైన తర్వాత ఒక 10 రోజుల పాటు కాస్త మోబాంగా ఉంటుంది తర్వాతనే సర్దుకుపోతుందిలే బుద్ధి లేకుండా మాట్లాడకరా అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు ఆ అమ్మాయి గురించి ఎవరైనా ఆలోచించారా తన లవర్ దక్కలేదని ఎంత ఫీల్ అవుతోంది ఆ బాధ ఎలాంటిదో నాకు బాగా తెలుసు సరేరా పెళ్లి జరిగి తీరుతుందని మీ నాన్న చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తావు ఈ ఊరొదిలి పెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను రే వెంకీ ఏంటను అనేది అవునరా ఇక్కడ నుండి ఈ పెళ్లి ఆపడం నా వల్ల కాదు అందుకే తన్ని తీసుకొని పట్టణం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా ఎవడికి వాడు లవ్ చేస్తున్నానని అవకాశం దొరికితే చాలు అమ్మాయిల్ని అనుభవించి వదిలేస్తున్నారు కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేశానన్న ఒకే ఒక కారణంతో మీ అమ్మానాన్నలతో గొడవ పడి ఈ అమ్మాయిని ప్రేమించిన వాడితో కలుపుతానని తీసుకొచ్చావు చూసావా నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టంరా మా అమ్మానాన్నలకు ఎలాగోలా నచ్చి చెప్పుకుంటానరా ముందు ఎలాగైనా ఆ అబ్బాయిని కనిపెట్టాలి అలాగా ఆ విజయ్ అబ్బాయి ఫోటో ఏదైనా నీ దగ్గర ఉందా లేదు అడ్రస్ ఉంది అడ్రస్ ఉందిగా అచ్చాలు అతను అలాగైనా సరే పట్టుకుంటాను ముందు మీ ఇద్దరు వచ్చి నా ఇంట్లో ఉండండి పదండి రండి రామా రండి రండి ఆటో ఎక్కండి రే పట్నంలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటే ఇలా ఆటో తోలుతున్నావు ఏంటి ఓ దాని గురించా మీ నాన్నకు భయపడి నేను ఊరు వదిలొచ్చేశాను వచ్చే ముందు మా బాబు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెద్ద ఉద్యోగం ఉందన్నాడు ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది మా బాబు పెద్ద ఫ్రాడ్ అని ఇలా చూడు పైలట్ అవ్వాలి ఫ్లైట్ తోలాలని ఆశపడ్డాను కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆటో తోలాల్సి వచ్చింది ఆటో ఎవరు తక్కువ ఆటో నమ్ముకొని ఈ సిటీలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి ఇప్పుడు అబ్బాయిని వెతకాలి కదా సరే దానికి డబ్బే ఇస్తాడు అర్థమైంది కదా అందుకే అడ్డమైన ప్రశ్నలు వేయకూడదు అన్నది ఎక్కో వచ్చేసాం దిగరా ఇదేరా మన కోట నమస్తేనా ఏంటయ్యా నేను చెప్పాను కదా వీడు నా ఫ్రెండ్ ఈ అమ్మాయి పేరు విజ్జి ఏయ్ హౌస్ ఓనర్ రా నమస్కారం చూడు బాబు జరిగిన విషయం అంతా మీ ఫ్రెండ్ చెప్పేశాడు మీరు ఇక్కడ ఉంటో నాకేం అభ్యంతరం లేదు మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి చూస్తూ నించుంటావంటే లోపలికి తీసుకెళ్ళు వెళ్ళండి బాబు వెళ్ళండి వెళ్ళమా వెళ్ళు సార్ చాలా థాంక్స్ సార్ దిగులు పడక బాబు అంతా దేవుడే చూసుకుంటాడు ధైర్యంగా లోపలికి వెళ్ళు 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 మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాన్న చెప్పారు నాకు ఇంకా పెళ్ళుకోలేదు నేను రెడీ మీరు రెడీయా రే వెంకీ ఏమే హౌస్ ఓనర్ కూతురు కాస్త జాగ్రత్తగా మసలుకో నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదే వీడు చెప్తాడు అమ్మా వీడు వచ్చింది ఇప్పుడే కదా ఇంకో వారంలో నీకు సమాధానం చెప్తాను సరేనా నువ్వు వెళ్ళు నీ పని చూసుకోమ్మా వెళ్ళమ్మా ఎప్పుడైతే నన్ను కాదని వెళ్ళిందో అది నా కూతురు కాదు దాన్ని దాన్ని తీసుకెళ్ళిన వెంకటేష్ గారిని ఎక్కడ కనిపించినా నరికి పారేయండి మీరు చెప్పింది నిజమేనయ్యా ఇక్కడే ఉండేవాడు కానీ ఇప్పుడు లేడు ఎక్కడుంటున్నారో అడ్రస్ చెప్పగలరా అతను ఇప్పుడు చాలా పెద్దోడైపోయాడు బాగా సంపాదిస్తున్నాడు అదేదో పెద్ద గార్మెంట్స్ కంపెనీలు పనిచేస్తున్నాడంట వెళ్ళి ఎత్తుక్కోండి నాకు చాలా పని ఉంది పదరా వెళ్దాం స్వామి విఘ్నేశ్వర నువ్వే అబ్బాయి ఎక్కడున్నాడో కనిపెట్టి మాకు చూపించు స్వామి రే వెంకీ అక్కడ చూడరా ఒకటి పట్టుకుని ఎంతమంది కొడుతున్నారు చాలా థ్యాంక్స్ సార్ పర్వాలేదు సార్ ఏం సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్ గా ఉన్నారు కానీ రోడ్డు మీదలా గొడవ పడుతుంది అయ్యో అలాంటిదేమీ లేదు ఫ్యాక్టరీలో ఒక చిన్న యూనియన్ ప్రాబ్లం దాన్ని ఇలా రోడ్డు వరకు తీసుకొచ్చారు ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్ పర్వాలేదు సార్ కావాలంటే నేను ఇంటి వరకు వచ్చి డ్రాప్ ఇట్స్ ఓకే నేను వెళ్తాను సరే థ్యాంక్ జాగ్రత్త కావాలండి వస్తాను రే వెంకీ ఏంట్రా అక్కడ గొడవ ఏదో యూనియన్ ప్రాబ్లం అట అందుకే వాళ్ళు అతన్ని కొట్టడానికి వచ్చారు ఓహో సరే సరే మన ఇద్దరం కూడా ఊరికి కొత్త మనకెందుకు వచ్చిన గొడవ కానీ రారా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం
అడ్రస్ కనుకున్నారుగా ఆయన చూసారా ఏమన్నారు విజయ్ నువ్వు ఇచ్చిన అడ్రస్ లో అతను లేడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడట కానీ ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పారు నువ్వు దిగులు పడకుండా వెళ్ళి పడుకో రేపు తప్పకుండా ఆయన కలుసుకుందాం వెంకీ నా వల్ల మీకు చాలా ఇబ్బంది కదూ మీరిద్దరూ కలిస్తే నాకు అంతే చాలు चाला कृतज्ञ भक्ता डबुल ना दर धनम सर्वसंग परित्यागनी डबू लेदा नीला दर उ आटो फेर आगे डबूल नी आकल तीर क्षण नी नारी नी क्षुद्वादन तीर्चक इधर डबूल रहा मुद्रा ये स्वामीजी आई धना सृष्टर नाइना कावल वरम को मे प्रसाद वीडेवड़ा नाकना ఇంతకీ వీడు ఒరిజినల్ స్వామీజీ డూప్లికేటా నేను ఒరిజినల్ నా డూప్లికేట్ నాను కదా ఆలోచించుచుడి స్వామి నేను అనుకున్నది మీరు కరెక్ట్ గా చెప్పారు ఎవరేమనుకున్నా అది గ్రహించే శక్తి మాలో ఉన్నది నాయన అయితే అది ఇవ్వండి స్వీకరించు ఇది కాదయ్యా నువ్వు ఎవరేమనుకున్నా తెలిసిపోతుందన్నావుగా ఆ వరం ఇవ్వు అయ్యయ్యో ఆ వరం వలన పలు సమస్యలు వస్తాయి నాయన అయితే మూసుకొని డబ్బులు ఇవ్వు నీ వరం వద్దు ఏమొద్దు ఏంటయ్యా లేదు లేదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అవి కూడా తీరిపోతాయి ఆ వరాన్ని ఇస్తున్నాం ఈ బిస్కెట్లను ఇస్తున్నాం ఏంటి ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఓ ఓయ్ ఏయ్ ఏవ వెళ్ళిపోయాడే సరే వాడిచ్చిన వరాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎవరిని టెస్ట్ చేయాలి ఈ కుక్కకు కూడా ప్రాణం ఉంది కదా ఇదే వరకుంటుంది ఒకసారి చెక్ చేసి చూద్దాం ఒరే యదవ నువ్వు నాశనం అయిపోతావు బిస్కెట్లవి మేం తినాలరా నువ్వు అన్నం తింటావు కదా నాకో రెండు బిస్కెట్లు ఇచ్చుగా నువ్వే తినేస్తావే ముష్టి వేదవ నువ్వు ఒక మనిషివేనా ఈ కుక్క ఇంత నీచంగా అనుకుంటుందేమిటి చచ్చచ్చా స్వామీజీ చెప్పినట్టు సమస్యలు వస్తాయేమో అయినా సరే ఈ వరాన్ని వదులుకోకూడదు ఇదిగో ఈ బిస్కెట్లు నువ్వే తిను వెంకీ ఎన్నో ఫ్యాక్టరీలో వెతికి చూసాం ఆయన లేరు ఈ ఫ్యాక్టరీలో మాత్రం ఉంటారా చూద్దాం విజయ్ రా ఏ ఆగవయ్య జీఎం కూడా నన్ను చూడకుండా ఎల్లరు నువ్వేంటి వారంలా వెళ్ళిపోతున్నావు ఇక్కడ మాకు తెలిసినంతన ఒకరు ఉండాలి ఒక్క పది నిమిషాలు టైం ఇచ్చారంటే చూసి వచ్చేస్తాను ఇక్కడ ఒకరు కాదు వంద మంది పనిచేస్తున్నారు ఎవరిని చూడటం కుదరదు సార్ సార్ అరే ఎలమంటాను కదా జీవిత సమస్య సార్ ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి సార్ ఏంటయ్యా మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తుంది సరే సరే ఓ పని చేయి పైన జీఎం గారు ఉంటారు ఆయన అడిగి పర్మిషన్ తీసుకొచ్చి అప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు చాలా థ్యాంక్స్ సార్ ఇప్పుడే వస్తాను సార్ నమస్కారం సార్ ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు సార్ సార్ గుర్తున్నానా రోడ్డు ఫైట్ మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్ మీరు నా ప్రాణదాత కదా చెప్పండి ఏంటి విషయం మీకు ఏదైనా ఉద్యోగం కావాలా అదే వద్దు సార్ ఒక చిన్న హెల్ప్ ఏంటి సార్ అది మీ కంపెనీలో తెలిసిన వ్యక్తి ఒకరు పనిచేస్తున్నారు అతను నాకు తెలీదు నాతో పాటు వచ్చిన వాళ్ళకే తెలుసు సార్ మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి చూస్తాం ఒక చిన్న లవ్ మ్యాటర్ సార్ దాన్నే సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళి కింద వెచ్చండి నేను మేనేజర్ తో చెప్తాను చాలా థాంక్స్ సార్ ఓకే వస్తాను సార్ మేనేజర్ సార్ నేను వ్యక్తిని పంపిస్తున్నాను అతనికి మన దగ్గర పనిచేసే స్టాఫ్ అందరిని చూపించండి ఓకే ఓకే సార్ అవును ఏంటి అతను ఏదో లవ్ ప్రాబ్లం అన్నాడు విజి నువ్వా ఓహో నువ్వు నా కోసం వచ్చావా నేను మాత్రం నీకు కనిపించను
దిజీ, నువ్వు నన్ను వెతుకుంటూ వస్తావని నేను ఊహించలేదు. నిన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే నేను పంపించేస్తాను. ఆయన ఇక్కడ లేరు. సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. అవును, నువ్వు వందనే చూసావు. ఇంకా జీఎంను చూడలేదు కదా. ఆ వెంకీ ఏదో గొప్పోడయ్యాడని చెప్పారు, అది ఇతనే ఎందుకు అయ్యుండకూడదు. సరేగాని నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. సార్ రండి. సార్ అందరినీ చూసారా? మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ ఉన్నారా? అందరినీ చూసాం సార్. మీరు తప్పుగా అనుకోనంటే చెప్పండి. సార్ మీరు తప్పుగా అనుకోకూడదు. పర్వాలేదు చెప్పండి సార్. అందరినీ చూశారు, మిమ్మల్ని కూడా ఒక్కసారి చూస్తే. ధన్యవాదం సార్, రమ్మనండి. థ్యాంక్ యూ సార్, తీసుకొస్తాను సార్. విజయ్, జీఎం ఎంత మంచివారో తెలుసా? ఆయన కూడా ఒకసారి చూడాలనుగానే సరే అని ఒప్పుకున్నారు. రా వెళ్ళి చూద్దాం. సార్ పిలిచారా సార్? ఇదేమైనా ఆఫీస్ అనుకున్నారా? లవర్స్ పార్క్ అనుకున్నారా? లవ్ చేసుకోవడాలు, కవిత రాసుకోవడాలు, మీకు వేరే పనిలే ఉండవా? స్టూపిడ్స్, మీలాంటి వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయాలి. నేనేం తప్పు చేశాను సార్? నువ్వు ఇంకేం మాట్లాడదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. విజయ్, ఏంటి విజయ్? నిజంగా ఇతను నా వెంకీ అయ్యుండే అవకాశమే లేదు. నా వెంకీ ప్రేమని గౌరవించేవాడు. ఇతనికి ప్రేమ అంటేనే ఏంటో తెలియడం లేదు. ఇతని చోట కంటే చూడకుండా వెళ్ళడమే మంచిది. నేను చెప్పినందుకైనా ఒకసారి వచ్చి చూడు విజయ్. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, నేను రాను. బాయ్. ఏంటి సార్ ఒకరే వచ్చారు? ఎవరినో తీసుకొస్తానని చెప్పారు? సారీ సార్, ఆవిడ ప్రేమించిన వ్యక్తి ఇక్కడ లేడట. పర్వాలేదు, వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం, మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. ఇది ఆఫీసు, నేను ఎక్కువగా మాట్లాడలేను. ఈవినింగ్ రెస్టారెంట్కి వచ్చి నన్ను కలవండి, నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్. సార్ మర్చిపోకండి, ఈవినింగ్. ఓకే, తప్పకుండా వస్తాను సార్. సార్ మీ పేరేంటో చెప్పనిలో? ఐఎమ్ వెంకట్రావు సార్. నా పేరు వెంకటేష్. ఇద్దరు పేర్లు భలే కలిసే సార్. వస్తాను సార్. ఓకే. సార్ మిమ్మల్ని చూస్తుంటే మూర్ఖులో తెలివైన వారో తెలియడం లేదు, కానీ మంచివారని తెలుస్తోంది. మంచోడిగా ఉంటే ఈ కాలంలో లాభం లేదు. సరే ఇప్పుడేంటి, అతన్ని కనిపెట్టాలి అంతే కదా? అది కష్టమా సార్? చాచా, అలాంటిదేం లేదు. అంతెందుకు, అతను ఇప్పుడు మీ కళ్ళ ముందు కూడా ఉండొచ్చు. ఏమిటో తెలీదు, మిమ్మల్ని చూస్తుంటే మీకు హెల్ప్ చేయాలనిపిస్తోంది. అతన్ని వెతికి తీసుకొచ్చి మీకు అప్పగించడం నా బాధ్యత. సరే అతన్ని వెతికి తీసుకొచ్చామే అనుకోండి, అతను మంచివాడు కాకుండా మోసగాడైతే? ఖచ్చితంగా మోసగాడు అయ్యుండడు సార్. విజయ్ అలాంటి వాడిని ప్రేమించుండదు. మీ ఇద్దరికీ అతని మీద అంత నమ్మకమా? మీ నమ్మకం ఒమ్ము కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. వెంకీ, ఒకవేళ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే? నరికేస్తాను సార్. ఏంటి నరికేస్తానని అంత ఈజీగా చెప్తున్నావు? లేదు సార్, నిజంగానే చెప్తున్నాను. కమ్ ఆన్ మ్యాన్, కూల్ డౌన్. నువ్వు రెడీయా అని అడిగాను కదా, సమాధానం చెప్పు ఏంటి? కొట్టానంటేనా? నల్లగా ఉన్నా కళ్ళగా ఉన్నా నీ మీద ఆశ పెంచుకుంటే మరీ మెట్టి చేస్తున్నావేంటి? నిన్ను ఎలా లైన్ లో పెట్టాలో నాకు తెలుసు. చెబుతున్నా ఓమైనా, నిన్ను ఒగ్గేసి పోలేనన్నో ఏమైనా, ఊయకు అంత ప్రేమ నాపైన, నీ వరుస మారిపోతుందో దీవానా. రాత్రిలో పాడుతున్న తిల్లానా, నడి రాత్రిలో పాడుతున్న తిల్లానా. అరే అదును చూసి పదును చూసి చెయ్యి కల్పమనానా. ఉట్టే
చేసి ఇప్పుడే ఒట్టేసి చెబుతున్నావు మైనా నిను ఒక్కేసి పోలేనను ఏమైనా గిల్లి కజ్జాలాపి ఒక ముద్దే ఇస్తే హ్యాపీ కన్ను కన్ను కలిపి నన్ను కొట్టబయ్యో కాపి వచ్చానే వచ్చానే చెంతకొచ్చానే తలపి తలలు కదిపి ఊరపో అంత ప్రేమ నా పైన నీ వరస మారిపోతుందో దీపాన ఉట్టేసి చెబుతున్నావు మైనా నిన్ను ఒక్కేసి పోనమ్మో ఏమైనా ఇప్పుడే ఒట్టేసి చెబుతున్నావు మైనా నిన్ను ఒక్కేసి పోలేనమ్మో ఏమైనా ఆబండి ఎక్కిస్తున్నావు ఏంట్రా మీద పడిందంటే చస్తావు ఎంతకంటే పెద్ద బాడలే చూసాం అవును కానీ నువ్వేంటి ఇటొచ్చావు ఏంటి ఇటొచ్చానా కొట్టంటే మొహం పగిలిపోతుంది నా పిల్లని నీటిలోనే కదా వదిలేసి వెళ్ళింది అవును కదా మర్చిపోయాను మర్చిపోయావా అంజమ్మ నిన్ను చూసి ఎన్ని రోజులైంది ఎలా ఉన్నావు చేదేవయ్యా కాళ్ళ వేళపడి బతిమాలితే పెళ్లి చేసుకున్నాను పట్నం తీసుకొచ్చి మంచిలో చూసి కాపురం పెడతానని చెప్పి ఇలా ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వెళ్ళావే ఈ గొట్టంగాడి ఫ్రెండ్ అయ్యా ఏంటయ్యేది కోపడుకు చిన్నప్పటి నుంచి వీడు నాకు ఫ్రెండ్ ఈ ఊళ్ళో వీడు తప్పితే వేరే ఫ్రెండే లేడు నాకు ఇలా చూడు ఇల్లు తీసుకున్నాను కాకపోతే వెంకీని విజయని తీసుకొచ్చి అక్కడ పెట్టాను కొద్ది రోజుల వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను తీసుకెళ్లి ఆ ఇంట్లోనే కాపురం పెడతానే కొంచెం ఓపిక పట్టమే అవును వచ్చిన దగ్గర నుంచి లొడలలో మాట్లాడుతున్నావు నీ మొగుడిని ఒక్కసారి కాఫీ తాగుతారా మజ్జిగ తాగుతారా అడిగావటే నీ జిడ్డు మొహానికి అదొక్కటే తక్కువ తన చిన్నపిల్ల కదా అలాగే మాట్లాడుతుంది నువ్వేం పట్టించుకోకు మీ ఆవిడని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆహా వీడు అసలైన స్నేహితుడంటే అవును వీడి మనసులో ఏమనుకుంటున్నాడో విందామా భగవంతుడా వీడు దాన్ని తీసుకెళ్ళకూడదు వీడికి అంత అందమైన భార్య దాన్ని ఎలాగైనా సరే నేను సెటప్ చేసుకోవాలి ఊరిద్దరు మార్కుడా నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నందుకు నన్ను నేనే పాచెప్తో కొట్టుకోవాలరా పావు మీటర్ తోలు అరకిలో మాంసం రెండు పొట్లు రక్తం పెట్టుకుని మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయట్రా నీకు నేను మజ్జిగ తాగొచ్చిన తర్వాత చెబుతారా నీ పని అవును నా మెల్లామేమనుకుంటుంది వింటే పోలా నా కర్మ కొద్ది వీళ్ళు పెళ్లి చేసుకున్నాను ఏదో నాగార్జునలా పవన్ కళ్యాణ్లా కాకపోయినా కాస్త సుమారుగా ఉన్నా సరిపోయేది అంతా నా తలరాత నీదుంప తెగ ఇలా అనుకుని బతికేస్తున్నావటే ఇంకో పదేళ్ల పాటు దీన్ని పిలవకపోయినా నన్ను పట్టించుకోదు దీన్ని అర్జెంటుగా పట్టుకుపోయి 10 మంది పిల్లల కంటే గానీ దీన్ని తిక్క కుదరదు అదేంటండి అలా విసిరేశారు స్లిప్ అయింది
త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని తలుచుకుంటూ తప్పించిపోతున్నానండి. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. తెలిసే నువ్వు ఎవరు తలుచుకుని తప్పించిపోతున్నావో. ఎంత మంచివారండి. ఏమండి వచ్చేటప్పుడు మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాకి రెండు టికెట్లు తీసుకురండి. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ వని నిన్ను నమ్మి నా పెళ్ళాన్ని వదిలేసి వెళ్తున్నాను. దాని మీద నీ నీడ పడిందని తెలిసిందనుకో కోడి మెడ విరిచినట్టు విరిచేస్తా. జాగ్రత్త, టేక్ కేర్. వీడికి పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్. సార్ అన్ని విషయాలు చెప్పారు, ఆ వెంకటేష్ గురించి కూడా చెప్పారు. వాడు పక్కా ఫ్రాడ్ తమ్ముడు, కామాంధుడు. ఎంతో మంది అమ్మాయిలు మోసం చేశాడు. మేం వాడి గురించే వెతుకుతున్నామంటే అర్థం చేసుకో. మీరు వాడి గురించి టైం వేస్ట్ చేసుకోకండి సార్, నాకు బాగా కావాల్సిన వారు. అందుకే విషయం మీద చెప్పాను. నేను వెళ్తాను తమ్ముడు. సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటిది? ఆ అబ్బాయి గురించి సరిగ్గా తెలుసుకునే చెప్తున్నారా సార్? తమ్ముడు పోలీస్ ఇన్ఫర్మేషన్ తప్పవదు. నేను చెప్పేది 100కి 100% నిజం. పోతే నువ్వెక్కడైనా వాడిని చూసావనుకో వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అన్ని లాకప్లు వేసి మక్కలు ఎరగదీయాలి. వస్తాను తమ్ముడు. వస్తాను సార్. నేను చెప్తే నమ్మలేదు మీరు. ఈ అబ్బాయిలంతా ఇంతే సార్. అతను నమ్మి అనవసరంగా పాప అమ్మాయి మోసపోయినట్టుంది. ముందు అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మార్గాన్ని చూడండి సార్. మీరు కూడా ఆ అమ్మాయిని లవ్ చేశానని చెప్పారు, మీరే పెళ్లి చేసుకోవచ్చా? సార్ ఆయన చెప్పిన విషయం వినే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు కూడా ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు సార్ అలా టెన్షన్ అవుతున్నారు? నేనేదో ప్రాక్టికల్ గా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నేను వస్తాను సార్. సార్ నేను స్టేజ్ మీద చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. మీరేమో నా చేత పోలీస్ గెటప్ వేయించారు. అక్కడ నేను నటించేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది సార్. సార్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూడండి సార్. పెళ్ళాం పెళ్ళగలవాడిని సార్, దయ చూపించండి సార్. చేయిపట్టవయ్యా. పోలీసులే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నా వెంకటేష్ గురించి నాకు బాగా తెలుసు. ఎవరో మీతో అబద్ధం చెప్పారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే వెతుక్కుంటాను. ఇంకోసారి అలా చెప్పకండి. నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు ప్లీజ్. నాకు అంత అర్థమైంది. హలో గాంధీ నగర్ ఎలా కూర్చోండి సార్. ఎంత? 20 రూపాయలు ఇవ్వండి సార్. మీటర్ ఉంది కదా, అది 1000 ఎందుకు పెట్టుకున్నావు? మీటర్ వేస్తే 19 రూపాయలు అవుతుంది సార్. నేను 1 రూపాయి ఎక్కువ అడిగాను. 1 రూపాయ? రూపాయి ఎక్కువ ఎవరిని అడుగుతున్నావు? నేను ఎవరినో తెలుసా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పేపర్ లో వేస్తా, నీ అంతు చూస్తా. ఏమయ్యా, దేశంలో కొంతమంది 1000 కోట్లు 2000 కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళని ఎదిరించి మాట్లాడే దమ్ము లేదు మీలో ఎవరికి? ఒక ఆటో డ్రైవర్ రూపాయి 2 రూపాయలు ఎక్కువ అడిగితే పత్రికల్లో రాసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అయితే ఇక్కడ మరి థియేటర్ లో అక్కడ మనుషులే లేరు. పిక్చర్ ని ఇచ్చేస్తారనుకుంటే జనం సూపర్ ఫ్లాప్ చేశారు కదయ్యా. ఏంటిది ఏంట్రా అటు ఇటు తిరుగుతూ నీలో నువ్వే మాట్లాడుకుంటావా? ఏంటి విషయం? ఏం లేదు అలవాయా, నేనేదో థింక్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావే. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? కనీసం 2000 మంది అయినా చావాలి. ఎక్కడ బాంబు వేస్తే అంతమంది చేస్తారు? అప్పుడే కదా మనం వేసే బాంబుకి అర్థం ఉంటుంది. ఎక్కడ వేయాలబ్బా? బాంబు పెట్టడానికి చోటు ఎదుకుతున్నావు నువ్వు. ఎవరయ్యా బాంబు వేసేది? ఇప్పుడు బాంబు ఎక్కడ పెట్టాలో లేదో ఆలోచించావా? లేదా నిజం చెప్పు. ఊరికి అనుకున్నానయ్యా. అనుకున్నావు అనుకున్నావు కదా. లేదయ్యా లేదయ్యా. కష్టపడుతున్నా అప్పు ఇచ్చాను సార్, తిరిగి అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నావయ్యా? నేనేం తప్పుగా చెప్పలేదు సార్, ఆయన చెప్పిందే చెప్పాను. ఏమన్నాడయ్యా? చూసారా, గతం కదా మర్చిపోండి అన్నాడండి, అందుకే చెయ్యి ఇచ్చానండి. నేను ఇంకా క్యాప్ పెట్టలేదు, పెట్టిన తర్వాత లోపలికి వచ్చి మీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. అవును సార్, ఎక్కడో బాంబు పెట్టాలని ప్లాన్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వచ్చాను సార్. ఏంటి సార్? రోడ్డు మీద నుంచి నేను ఏదో ఆలోచించుకుంటున్నాను సార్. ఈ తిక్కులోనే తీవ్రవాదం లాక్ వచ్చేసాడు సార్. ఏంటి, వాడు ఏదో బాంబు పెట్టబోతున్నాడన్నదే నీకేనా తెలుసాయా? అది చెప్పలేను సార్. ఎందుకని చెప్పలేవు? అది పరమ రహస్యం సార్. ఎగతాళిగా ఉందా?
చెప్పవయ్యా. నా మాట వినండి సార్, పట్టుపట్టకండి సార్. అదేంటంటే మూతుపట్టు నాలు కొట్టేస్తాను సార్. అదేంటంటే ఎవరేమనుకున్నా నేను చెప్పేస్తాను సార్. ఏంటి వద్దు సార్, నేను చెప్పానంటే మీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది. చెప్పలేదు, నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. చెప్పవయ్యా ఏమనుకుంటున్నాను. దీన్ని ఎలాగైనా సెట్ చేయాలని 6 నెలలుగా దీనికి నైట్ డ్యూటీ వేస్తున్నాను, కానీ సెట్ అవ్వట్లేదే. దీన్ని ఎలా సెట్ చేయాలి? ఓరి వెదవా, ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడే, ఎలా చెప్పాలి? చెప్తే చంపేస్తాడు, చెప్పకపోయినా వదిలిపెట్టడు. నేనేమనుకున్నాను చెప్పు. చెప్తాను సార్, ఈ అమ్మాయిని 6 నెలలుగా నైట్ డ్యూటీ వేసి సెటప్ చేసుకోవాలని చూశారు, కానీ మీ వల్ల కాలేదు. ఓహో, కరెక్ట్ గా చెప్పి నన్ను ఇరికించేశాడే. ఎరా, తంటాలు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు సార్, వదిలితే నాలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లోపలేండి సార్. ఏరా, లేడీ కానిస్టేబుల్ చేత నన్ను గుర్తిస్తావా? కానిస్టేబుల్ ఏవయ్యా స్వామీజీ, ఓ 20 రూపాయలు అడిగినందుకు అన్యాయంగా నన్ను ఎరికించి ఇలా దెబ్బలు తినేలా చేసావు కదయ్యా, ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడే నాకు అర్థమైంది, దేవుడు మనిషికి ఈ వరం ఎందుకు ఇవ్వలేదో. ఇస్తే ఒకడు కూడా మనశ్శాంతిగా బతకలేడయ్యా. ఏ స్వామీజీ, ఏ స్వామి, నువ్వు లోపలికే వచ్చావయ్యా? నేను ఎక్కడికైనా వస్తాను, ఏ విధంగానైనా వస్తాను. అయ్యా, నీకు దండం పెడతానయ్యా, నాకు ఈ వరము వద్దు, వల్లకాడు వద్దు, నన్ను కాపాడు, నీ వరం నువ్వే తీసేసుకో. సరే, కాపాడుతున్నావు సార్. ఆ రోజు ఏదో చెప్పన్నారు, అది మామూలు విషయం, ఏదో నెట్టుకొచ్చాను. ఇప్పుడు మనిషే పోయాడని చెప్పంటున్నారు, అందులోనూ హైవే రోడ్డు మీద. అసలైన పోలీసులు చూశారంటే నా బెడ్ తీస్తారు సార్. ఏంటయ్యా నువ్వు ఇలా భయపడిపోతున్నావు సార్? నేనే కాదు, మా ఆర్టిస్టులు కూడా చూడండి, పెళ్ళం పిల్ల కలపడం. ఇలా చూడు, నీకు కావాల్సింది డబ్బు. ఇవ్వండి ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను. అతను వస్తున్నాడు, నేను చెప్పింది గుర్తుందిగా, అలాగే చెప్పాలి. వెంకీ సార్, ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? నాకేం అర్థం కావట్లేదు. మరేం లేదు తమ్ముడు, దేవుడు అనేవాడు ఉన్నాడని రుజువు అయ్యింది. పాపం చేసే వాళ్ళని ఆయన ఊరికి వదిలిపెట్టు సార్. అసలు ఏం జరిగింది సార్? కొంచెం అర్థం ఎలా చెప్పండి సార్, నాకు చాలా భయంగా ఉంది. తమ్ముడు, మనం వెంకటేష్ అనేవాడి కోసం ఎదుగుతున్నాం కదా, వాడు ఇప్పుడే బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. వాడిని ఇప్పుడే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. ఎవరేం చేయగలరు, అన్యాయం చేసే వాళ్ళకి ఇదే గతి. ఏ జాగ్రత్త, మార్కులు చెరిగిపోకుండా చూడండి. ఏసీ గారు వస్తున్నారు, మీరు ఇక్కడ ఉండండి. ఏ ఎవరు రాదు సార్? ఏం సార్ ఇది, నాకేం అర్థం కావట్లేదు, ఇదంతా నిజమా సార్? అవును వెంకీ, నేను బాడీని కూడా చూశాను, అతను చెప్పింది నిజమే సార్. నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయమంటారు సార్? ఎవరు మాత్రం ఏం చేయగలరు, వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేయండి. నేను అదే మంచిది. నేను అమ్మాయితో ఎలా చెప్పగలను సార్? ఇంకెవరు చెప్తారు సార్? మీరే చెప్పి తీరాలి. వెంకీ కంట్రోల్ ఇవ్వాలి సార్. విజయ్, 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 ఒక్క నిమిషం ఆగు విజయ్. ఇకపై ఒక్క నిమిషం కూడా నీతో ఇక్కడ ఉండలేను. నువ్వు మంచివాడివి నమ్మి నీతో వచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. నీకు ఇంకా నా పైన ఆశ ఉంది, అందువల్లే ఆయన గురించి నువ్వు చెడుగా చెప్పావు. అది నేను నమ్మకపోవడంతో ఈ రోజు ఆయన చచ్చిపోయాలని చెప్తున్నావు. ఇది నేను నమ్మేసి తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా కదా, నీకు సిగ్గు వేయలేదు. ఖచ్చితంగా ఆయనకి ఏమై ఉండదు, కానీ నువ్వు ఇంత నీచాన్ని కొడుకుంటావని నేను అనుకోనే లేదు. నీతో రావడానికి బదులు ఉరేసుకుని చచ్చిపోయి ఉండొచ్చు. విజయ్, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా విజయ్? సరే విజయ్, అన్ని తప్పులు నేనే చేశాను, నేను చెడ్డవాడే, కానీ ఇల్లు వదిలిపెట్టి మాత్రం వెళ్ళొద్దు విజయ్, ప్లీజ్ విజయ్. ఎక్కడికైనా వెళ్తావు? ఇదిగో చూడు, ఇకపై నన్ను అడ్డుకున్నావో మర్యాద ఉండదు. నా వెంకటేష్ ని ఎలా వెతుక్కోవాలో నాకు తెలుసు. విజయ్, అరే వెంకీ, ఊరి నుంచి మన నందుగారు ఫోన్ చేశారా? మన విజయ్ పెళ్లికెళ్ళింది కదా, ఆ పెళ్లి కొడుకు అడ్రస్ దొరికింది, అక్కడికి వెళ్ళి ఆరాధిద్దాం పద. అది సరేరా, తను కోపడి వెళ్ళిపోయిందే. కోపడి వెళ్ళిపోయిందా? ఏరా, అదంతా తర్వాత చెప్తాను రా. స్వామి, ఇకపై నేను ఎవరిని నమ్మలేను, నిన్నే నమ్ముతున్నాను. నా వెంకటేష్ ని నువ్వే నాకు చూపించాలి. మీరిద్దరు తప్పకుండా నా పెళ్లికి రావాలి, ఏదో ఫార్మాలిటీ కోసం పిలుస్తున్నాను అనుకోకండి. మీరిద్దరు దగ్గరుండి పెళ్లి జరిపించాలి. థ్యాంక్ యూ సార్, మర్చిపోకండి. వెంకటేష్, వెంకటేష్, వెంకటేష్.
హ్యాపీగా మన కాళ్ళకి తగిలింది. ఇలా చూడమ్మా, మా తప్పేమీ లేదు. మీ నాన్న నిన్న ఎక్కడ చూస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేమన్నాడు. మేము నిన్ను నరకలేదనుకో, ఆయన మా అందరినీ నరికేస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు వచ్చాడు ఆ వెంకటేష్ గారు, వాణ్ణి కూడా నరికేమన్నాడు. ఎక్కడ వాడు? ఏయ్ వచ్చేసాడ్రా, చాలా థ్యాంక్స్. నీ కోసం ఈ ఆటోలో ఎక్కడెక్కడ వెతకాలా అనుకున్నాను. ఆటో మీటర్ పెరిగిపోతుంది, నువ్వే వచ్చేసావు. విజయ్ తప్పుకో, త్వరగా వెళ్ళు. తన చేతులతోనే వాళ్ళని చంపాలని బయలుదేరి వెళ్తున్నారు. మీరే వాళ్ళని కాపాడాలి. నా పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ మీరు చూడాలి, అంతే కదా? నా పెళ్లికి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఈ క్యాసెట్ ప్లే చేస్తాను, మీరే చూడండి. అలాగే సార్, రండి. ఇదే సార్ నా పెళ్లి క్యాసెట్, చూడండి. వెంకట్రావు సార్, వెంకట్రావు నా ఫ్రెండ్. మీ పెళ్లికి ఆయన కూడా వచ్చారా? ఎవరు? వెంకట్రావా సార్? వాడు నా ఫ్రెండ్ వెంకటేష్ సార్. సార్, ఆయన పేరు వెంకట్రావు సార్, నా ఫ్రెండ్ సార్. ఏ సార్, వాడు నా స్నేహితుడు. నా పెళ్లికి వచ్చాడు, నాకు తెలీదా? వాడే సార్ వెంకటేష్ అంటే. వెంకటేష్ కి త్వరలో పెళ్లి జరగబోతుంది సార్. నిన్ననే వాడు నాకు శుభలాగిచ్చాడు. సార్, మీరు చెప్పినట్టు అందరికీ శుభలేఖలు ఇచ్చాను. పెళ్లి పనులు కూడా పూర్తిగా వచ్చాయి. వెరీ గుడ్. ఏంటి వెంకీ, ఇంకా ఇక్కడ ఉన్నారు? ఊరికి వెళ్ళదా? వెళ్ళలేదు. చాలా మందిని ఊరికి పంపించాల్సి ఉంది, అందుకే కొంచెం లేట్. ఏమంటున్నావు? ఒక్క నిమిషం. నమస్కారం. నమస్తే సార్. ఫ్రెండ్ ఒంటరిగా మాట్లాడు. ఓకే థ్యాంక్స్. నీకు నిజం చెప్పనా?
చదువుకునేటప్పుడు టైం పాస్ కోసం ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఉద్యోగం వచ్చి గొప్ప వాళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి స్విట్జర్లాండ్ కి వెళ్లి జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఆ లవ్ చేసిన అమ్మాయి ఉందే మోసపోయి దిక్కు తోచక నడి రోడ్డు పడుతుంది, ఎలా ఉంది? ఇదంతా నాకెందుకు చెప్తున్నావో అర్థం కావట్లేదు. నీకు ఇది అర్థం కాదురా? ఏంటి వెంకీ, మర్యాద తగ్గుతోంది? అయ్యో, మర్యాద లేకుండా మాట్లాడానా? నేను అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను, సారీ, క్షమించు. ఎందుకు రేపు నన్ను కొట్టావు? స్నేహానికి మర్యాద ఇస్తాను, మోసానికి ప్రాణం తీస్తాను. విజయ్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఆ అమ్మాయి నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తాను తెలుసా? ఇంతటితో ఈ పెళ్లి వ్యవహారాలన్నీ మూట కట్టేసి వచ్చి విజయ్ మెళ్ళో తాళి కడుతున్నావు లేదా? చస్తావు నువ్వు. నీకంతా తెలిసిపోయిందనమాట. వస్తాను, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, వచ్చి విజయ్ మెళ్ళో తాళి కూడా కడతాను. కానీ దానికి ముందు ఒకే ఒక నిమిషం నీ చెప్పేది కూడా విను ప్లీజ్. రేయ్, నేను ఏమైనా వెర్రోళ్ళ కనిపిస్తున్నానా నీ కళ్ళకి? నీ నటన ఇంకా ఆపవా? వెంకీ, ఇన్నాళ్ళు నేను చెప్పిన అబద్ధాలన్నీ నమ్మావు, చివరిసారిగా నేను చెప్పే నిజాన్ని నమ్ము ప్లీజ్. నన్ను నమ్ము, నాతో రా ప్లీజ్. నిజమా? నిజం అబద్ధమైందో చచ్చిపోతావు రా. ఎవరు? మావయ్యరా. ఏంటి మావయ్య, ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసా? నేను మాత్రమే కాదు, నాతో ముఖ్యమైన వ్యక్తి కూడా వచ్చారు, బాగా కావాల్సినారు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మావయ్య. దేవి జాగ్రత్త, మెల్లగా రండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? దేవికి కళ్ళు కనిపించావు, తనేని పెళ్లి చేసుకోబోతున్నా అమ్మాయి, తనేదో గొప్ప ధనవంతురాలని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనుకోకండి. దేవి మా అక్కయ్య కూతురు సార్. అక్కయ్య, ఈరోజు మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఏమంటున్నావురా? నాకు ఉద్యోగం దొరికిందక, నెలకి 25,000 రూపాయలు జీతం, దాంతోపాటు ఇల్లు కారు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉందిరా, అంతా దేవుడి దయ. కాదక్కయ్య, నీ దయ. ఇక మీద నాకు దిగులేదురా, అంతా నువ్వే చూసుకుంటావుగా. అక్కయ్య, ఒక చిన్న హెల్ప్ చేయాలక్కయ్య. ఏమిట్రా చెప్పు. మనం ఊరికి వెళ్తున్నాం. ఊరికా? మనకు వేరే బంధువులు ఎవరూ లేరే. వాళ్ళ కోసం కాదక్కయ్య, వేరే పని మీద వెళ్తున్నాం. అర్థం కాలేదు. నా ఫ్రెండ్ బాబు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ అనే అమ్మాయిని చూశాను, తనని లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తుంది. నాకు ఉద్యోగం రాగానే నిన్ను తీసుకెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పాను. నువ్వే నాతో పాటు వచ్చి అన్ని విషయాలు మాట్లాడి ఎలాగైనా పెళ్లి జరిపించాలక్క. ఏంటి, ఊరికి వెళ్ళాను, ఓ అమ్మాయిని చూశాను, లవ్ చేశాను అంటున్నావు? అంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నా కూతుర్ని చేసుకోవా? అక్కయ్య, ఏం నువ్వనేది? దేవిని నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటక్కయ్యా? ఆపరా, ఇప్పుడు అర్థమైంది. మంచి ఉద్యోగం వచ్చింది, స్తోమత పెరిగింది, ఇప్పుడు ఈ గుడ్డి పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా అంతేగా. అక్కయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు, దేవిని నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదక్కయ్య. తప్పేరా? నువ్వు నా తమ్ముడివి కదా, దీన్ని పెళ్లి చేసుకుని ఓ మంచి జీవితం ఇస్తావని ఆశపడ్డానే, అది నా తప్పేరా? అక్కయ్య, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల దేవిని వదిలేస్తాను అనుకోకు. ఎన్ని కష్టాలు పడైనా సరే దేవికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం నా బాధ్యత. చేస్తావురా? వాడు జీవితాంతం దీన్ని ప్రేమగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి? అన్ని సవ్యంగా ఉన్న వాళ్ళనే సరిగ్గా చూసుకోవడం లేదు. ఇది చూస్తే గుడ్డి దయ. ఆ వచ్చేవాడు దీన్ని సవ్యంగా చూసుకుంటాడా చెప్పరా? నీ కూతురు సంతోషంగా ఉండడం కోసం నేను ఇంకో అమ్మాయికి ద్రోహం చేయలేనక్కయ్య. చివరిసారిగా చెప్తున్నాను, మన దేవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలలే, కానీ నేను పెళ్లి చేసుకోవడం మాత్రం కుదరదు. అక్కయ్య, ఇంతకాలం నన్ను ప్రేమతో పెంచావనుకున్నాను, కానీ ఇలా స్వార్థంతో పెంచావని అనుకోలేదు. నేను అలా దారుణంగా మాట్లాడేసరికి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అక్కయ్య తట్టుకోలేకపోయింది. దాని ఫలితం ఏంటో తెలుసా? మరణం అనేది అందరికీ వస్తుంది సార్,
మా అక్కది సహజ మరణం కాదు అన్యాయంగా నేనే చంపేశాను అందుకు కోర్టు నన్ను శిక్షించలేదు నన్ను నేనే శిక్షించుకున్నాను నా ప్రేమను మర్చిపోయి సర్ మా అక్కని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను తను చనిపోయే ముందు కోరిన కోరికనైనా నెరవేర్చగలగాలి వదమయ్య మా మీద బుద్ధి లేకల మాట్లాడింది నాకలాంటి ఆశలేం లేవు నువ్వు ప్రేమించనమ్మని పెళ్లి చేసుకో నే వెళ్ళేదనే ఆశ్రమంలో తలదొచ్చుకుంటాను నీకు నేను భారంగా ఉండదల్చుకోలేదు మావయ్య నేను చేసిన పాపానికి ఒకే ఒక ప్రాయశ్చిత్తం నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే దయచేసి కాదనకు దేవి అందుకనే నా గురించి మీకెన్నో అబద్ధాలు చెప్పి మీ ఇద్దర్ని ఊరు నుండి ఎలాగైనా పంపించాలనుకున్నాను అది కుదరలేదు ఇప్పుడు నాకు దేవికి పెళ్లి జరగబోతోంది మీరు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఈ పెళ్లి నాపొచ్చు అంతేకాదు మీరు అన్నట్టు నన్ను నరికేయొచ్చు కూడా ఎందుకంటే తప్పు నేను చేశాను మీరేం చేసినా సరే నాకు సమతమే సార్ మీరే నిర్ణయించుకోండి నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను వస్తాను సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం మీతో ఒక విషయం చెప్పాలి తప్పుగా అనుకోకండి విజయ్ నేను ఒకటవడం ఇక జరగదు మీరు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కూడా నాతో కలపాలని ఎంతగానో ప్రయత్నించారు సార్ విజయ్ చాలా మంచి అమ్మాయి సార్ తన దగ్గర నా గురించి చెడుగా చెప్పి నన్ను మర్చిపోయేలా చేయండి ప్లీజ్ నాదొకే ఒక కోరిక ఎలాగైనా విజయ్ని మీరే పెళ్లి చేసుకోవాలి నాకన్నా తనని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు కలిగిన వారు మీరొక్కరే విజయ్ని మీరే పెళ్లి చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ రే వెంకీ ఇప్పుడు కూడా ఆ పెళ్లి ఆఫ్ చేయాలనుకుంటే పెద్ద పాపం రా జరిగిందంతా విజయ్తో చెప్దాం ఈ విషయం తెలిస్తే మనం తీసుకున్న నిర్ణయమే తను తీసుకుంటుంది మనం ఒకరు తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తారా విజయ్ నీకు దక్కాలని రాసుంటే దాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు పర్మిషన్ లేకుండానే దేవిని నేను పెళ్లి చేసుకున్నాను మీకు చెప్పలేదే కానీ దేవిందుకు ఒప్పుకుంది నిన్న దేవిని మీ ఇంట్లో కలిసి మాట్లాడాను విజయ జీవితం మీ చేతిలోనే ఉందండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కానీ నేను మీ మామయ్యలాగా అందమైన వాడు చదువుకున్న వాడు కాదండి రంగు కూడా నలిపేనండి కానీ మిమ్మల్ని జీవితాంతం నేను సంతోషంగా చూసుకోగలను నేనేదో మిమ్మల్ని బలవంత పెడుతున్నాను అనుకోవద్దు మీరే నిర్ణయం తీసుకోవాలి నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు కనీసం వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉండాలి కళ్ళున్న వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు కానీ మీ మనసుని అర్థం చేసుకోగలను అందుకు కళ్ళవసరం లేదుగా ఎంతగానో ప్రేమించిన అమ్మాయి మీకు దక్కదని తెలుసు కూడా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారే మిమ్మల్ని చేసుకోవడానికి నాకు అదృష్టం ఉండాలి మీ అక్కయ్య తన కూతురు జీవితం బాగుండాలని ఆశపడింది తప్పకుండా ఆవిడ ఆశ నేను నెరవేరుస్తాను సార్ అదే విధంగా మిమ్మల్ని తలుచుకుంటూ మీకోసమే జీవిస్తున్నా విజయ్ని ఇప్పటికైనా దయచేసి పెళ్లి చేసుకోండి సార్ అవును మావయ్య ఈయన నాకు భర్తగా దొరకడం నా అదృష్టం దయచేసి నువ్వు విజయ్ని పెళ్లి చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి నేను ఇక్కడికి వచ్చింది నిన్ను నా కూతుర్ని నరికి పోగులు పెట్టడానికి
కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది కళ్ళు లేని వాడ పిల్లకి జీవితాన్ని ఇచ్చావని నిజం చెప్తున్నాను నీది గొప్ప మనసు పౌరుషానికి పోయి నా కూతురు సంతోషం గురించి ఆలోచించలేదు కానీ నా కూతురు తన కోరుకున్న వాడితో సంతోషంగా ఉండాలని నీ ప్రేమను త్యాగం చేసావే నువ్వే మనసున్న మనిషివి ఇంకా నేను లేనిపోని భేషజాలకి పట్టుదలకి పోయానంటే నేను అసలు మనిషినే కాదు బావగారు ఇందులో బాధపడాల్సిందే ఉంది మీ అమ్మాయి అంత పెద్ద తప్పేం చేయలేదు అయినా మా వాడికి చదువు కూడా లేదు అబ్బాయిని చూడండి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అన్నంగా కూడా ఉన్నాడు ఈ ముహూర్తానికే వాళ్ళకి పెళ్లి చేద్దాం ఇన్నాళ్ళు నువ్వు నాకు బిడ్డవని చెప్పుకున్నాను ఇక నుంచి నీకు నేను తండ్రినని ఎంతో గొప్పగా చెప్పుకుంటాను నువ్వు నా బిడ్డవైనందుకు నేను గర్వపడుతున్నానురా ఎంత పెద్ద త్యాగం చేసిన వెంకటేశే దగ్గరుండి పెళ్లి జరిపించాలి రా బాబు రా నువ్వు కోరుకున్నట్టుగానే ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం అమ్మా నాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో ఒక్క నిమిషం విజయ్ దేవి విజయ్ నమస్కారం పెట్టు ప్రేమలో ఓడిపోయాడు కానీ జీవితంలో గెలిచాడు